తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మిస్టర్ సంపత్ ఎంఏ నవల రచన మాదిరెడ్డి సులోచన గారు జరిగిన కథ సునీతి వాళ్ళు ఉంటున్న ఇల్లు అప్పులకే పోయి వేలానికి వేస్తారు అది తెలిసి సంపత్ ఆ ఇంటిని వేలంలో కొంటాడు అది సునీతి తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాడు సునీతి పౌరుషంగా ఇల్లు మారి వేరే ఇంట్లో ఉండడానికి వెళ్తుంది సునీతితో ఎంతో సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు సంపత్ కానీ సునీతి చాలా కోపంగా సంపత్ మీద చాలా ఆగ్రహంగా ఉంటుంది సుశీలమ్మ భర్త గంగన్న కూడా సంపత్ ఉద్యోగం ఇప్పిస్తాడు బాబుకి కూడా తన దగ్గరే ఉద్యోగం ఇస్తాడు అనిత సావిత్రమ్మను తనతో పాటి అమెరికా తీసుకువెళ్తుంది ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం సీతకు ఇప్పుడు పిల్లల ధ్యాస తప్ప మరే పని లేదు హాయిగా నిశ్చింతగా ఉంటుంది ఏమాత్రం సమయం దొరికినా చదువుతూ గడుపుతుంది కబీర్ దోహే చదువుతుంది ఎంత చక్కని భావన అనుకుని వాటి క్రింద ఎర్ర గీతతో గీసింది సావన్ భూజే హరిమిలేతో మై పూజం పహాడ్ రాతిని పూజించి దేవుణ్ణి పొందితే అది నిజమే అయితే తను కొండనే పూజించటానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత ఉదాత్తమైన భావన ఇదే గనుక ఆధునికులు చదివితే సభలో దేవుణ్ణి నిందించినవాడు పూజించేవారు ఏమంటారో ఇన్ దోనోన్సే చఖీ బలి పీస్ కాయే సంసార్ ఈ రెండింటికంటే విసిరిరాయ నయము జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీకగా కనిపిస్తుంది అంటాడు తేలికగా అర్థం చేసుకోవాలంటే రాయి కొండ పనికిమాలినవే ఇది విసురటానికైనా పనికి వస్తుంది అనిపిస్తుంది తన్మయంతో రెండవసారి అనుకుంది సీత ఓ నువ్వా భయ్యా రా అన్నది లేచి కూర్చుని తెల్లని మిల్లు చీరలో కూడా అందంగానే ఉంది సీత సంపత్ విషయంలో ఇక ఉపేక్షించకూడదు ఏం జరిగింది భయ్యా అతను విసురుగా కుర్చీలాక్కొని కూర్చున్నాడు శర్మ విషయం చెప్పాడు అతను ఒకప్పుడు నాకెంతో సహాయం చేశాడు ఇప్పుడు కాదంటే ఎలా నేనడిగి చూస్తానులే అన్నది ఆ మాట అతనికి తృప్తినివ్వలేదు ఈ మధ్య అతను మన మాటలు వింటున్నాడా నాకేం నమ్మకం లేదు నాకుంది అతనితో మాట్లాడి శర్మ విషయం చెబితే చాలుగా అన్నది ఆ చాలు ప్రతి పనికి వెదవ దేవరింపు ఎక్కువైంది వాడి సెక్రటరీ ఓ పుండాకోర్ అందరి జీవితాలు ఆరాధిస్తాడు తన మనసులోని అక్కసు వెళ్లగక్కాడు వీలైనంత త్వరగా అతనితో మన లావాదేవీలు తెగదింపులు చేస్తాను భయ్యా అతనికి మనకు శాంతి నువ్వు వేరుగా ఉందావన్నప్పుడే గ్రహించాను డియర్ అతడు నీ మాటలకు బాధాకరంగానే ఉందని ఇప్పుడు అవన్నీ ఎందుకు భోజనం చేద్దాం పదా ఆమె లేచింది ఆమె అహంకారం అనురాగం అభిమానం ఏ ఒక్కటి జీవితానికి అడ్డు రాకూడదని భావించే ఆమె తమ పాత ఇంటికి వచ్చేసింది ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవటం లేదు గుప్తాతో కూడా వెటకారంగా మాట్లాడటం తగ్గించింది సంపత్ కూడా ఆఫీసు ఇల్లు కలిపి ఓ పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడో శివరాజు గారి ఇల్లుందని బాబు గంగారావు హెచ్చరించినా పట్టించుకోలేదు అది అద్దెకిచ్చారో గంగారావు దంపతులు సీత భోజనం కాగానే సంపత్కు ఫోన్ చేసింది నేను బాబును మాట్లాడుతున్నానండి సంపత్ ఫ్రాన్స్ వెళ్ళాడో ఫోటోగ్రఫీలో ఉపయోగించే కెమికల్ తీసుకువెళ్లాడు ఈరోజు రావాలి అన్నాడు రాగానే నాకు ఫోన్ చేయమను పోనీ అతను బిజీగా ఉంటే నువ్వే చెయ్యి అని ఫోన్ పెట్టేసింది ఆ రోజంతా అతని ఫోన్ కాల్ కోసం చూస్తూ కూర్చుంది మర్నాడు పది గంటలకు బాబు ఫోన్ చేశాడు ఉదయం ప్లైన్లో సంపత్ వచ్చాడని ఆమె త్వరగా బట్టలు మార్చుకుని సంపత్ ఇంటికి బయలుదేరింది క్రింద ఆఫీస్ గదులున్నాయి పైన ఇల్లుంది సంపత్ గది ముందున్న వరండాలో కూర్చుని తలైనా ఎత్తక టకటక టైప్ చేస్తున్నాడు బాబు హలో సీత పిలిచింది అతను టైప్ చేయటం ఆపి ఒళ్ళు విడుచుకుని లేచి నమస్కరించాడు ఇంత పిసినార్తనం పనికిరాదు బాబు ఓ టైపిస్టును పెట్టుకోకూడదు టైపిస్ట్ కమ్ పిఏగా ఉండటానికి తగిన వ్యక్తి కోసం చూస్తున్నానండి వారంలో నాలుగు సార్లు నేను వైజాగో మద్రాసో పోవాలి ఈరోజే పేపర్కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అన్నాడు వినయంగా గుడ్ ఏడీ మీ బాస్ పైనున్నారు గంట వరకు ఎవరినీ చూడనన్నారు అన్నాడు సీత చిన్నగా నవ్వి పైకి వెళ్ళింది బట్టలైనా మార్చకుండా మంచంలో పడుకున్నాడు పనివారు నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుంటున్నారు ఈ మధ్య సంపత్ను పరీక్షగా చూస్తోంది అతను నవ్వుతున్నా ఏదో పోగొట్టుకున్నట్టు దేనికోసమో అన్వేషిస్తున్నట్టు ఉంటాడు ఒక్కొక్కసారి ఎదుట మనుషులున్న సంగతి మర్చిపోయి శూన్యంలోకి చూసినట్టు ఏ భావము వ్యక్తం కాని చూపులు చూస్తాడు అలాంటప్పుడు అతన్ని పసిపిల్లాడి కంటే అపురూపంగా హృదయంలో పొదువుకోవాలనిపిస్తుంది అతడు పడుకున్న తీరు చూస్తే ఒక్కసారి వెళ్ళి కొదిపి నీ బాధ ఏమిటో చెప్పు అనాలనిపించింది ఒంటరితనమే అయితే అతనికి పిల్లనివ్వటానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు మెల్లగా వెళ్ళి దక్షిణం వైపు ఉన్న కిటికీ తీసింది చల్లని గాలి గదంతా వ్యాపించింది సంపత్ కళ్ళ మీద నుండి చేయి తీశాడు ఓ నువ్వేనా సీత ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా లేదు లేచి కూర్చున్నాడు సీత అతని ఎదురుగా కూర్చుంది ఒక గంట ఆగి నేనే వద్దామనుకుంటున్నాను ఎందుకో నన్ను మర్చిపోయావనుకుంటున్నాను అన్నది నవ్వుతూ అతను లేచి సూట్ కేస్ తీసి ఆమెకు డార్క్ గ్రీన్ చీర పిల్లల బట్టలు గుప్తా షర్టు బొమ్మలు ఇచ్చాడు ఆ నేవీ బ్లూపై చిన్న పువ్వులున్నది ఏమిటి చనువుగా లాగింది అది చీరే ఇదెవరికి ఆ అదా నీకాదు కాదు ఒక స్నేహితుని భార్య కోసం అన్నాడు అది ఎవరూ చూడటం ఇష్టం లేనట్టు తీసి కాగితంలో చుట్టి మళ్లీ అడుగున పెట్టాడు తన హృదయంలో అనురాగ సుదలాగే అది మిగిలిన బట్టల క్రింద అణిగిపోయింది సీత తను వచ్చిన విషయం అడగలేకపోయింది సంపత్ను పూర్తిగా అర్థం చేసుకున్నానని భ్రమపడింది కానీ సూదిమొన అంత కూడా అర్థం చేసుకోలేదు అతను అనుభవించగలిగిన ఉండి కూడా ఒక అభాగ్యుడిలా బాధపడతాడు ఎందుకు సీత నేను స్నానం చేసి వస్తాను అతను టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు సీత సాలోచనగా కాసేపు కనతలు రాసుకుంది ఆ తర్వాత మెల్లగా ఫోన్ ఎత్తింది మిస్సెస్ అయ్యంగారేనా బాగున్నాం అంతా దయ సాయంత్రం నేను ఒక విచిత్రమైన వ్యక్తిని తీసుకువస్తాను కాస్త కళ్యాణిని తయారుగా ఉండమను నోనో ఇది రిక్వెస్ట్ మాత్రమే థ్యాంక్ యూ వచ్చాక మాట్లాడతాను ఫోన్ పెట్టేసింది కళ్యాణి సంపత్ మనసు రంజింప చేయగలదన్న నమ్మకం ఉంది వెళ్ళి వంటవాడిని కేక వేసి కాఫీ తెమ్మని చెప్పింది పదిహేను నిమిషాల తర్వాత తెల్లని మల్లెపువ్వు లాంటి బట్టలు వేసుకొని వచ్చాడు సంపత్ చికాకు అలసట మాయమైన ఏదో గంభీరత అతని ముఖంలో కనిపిస్తోంది నవ్వుతున్న ఆ నవ్వులో జీవం లేదు సీత పరీక్షగా చూసింది ఏమిటలా కొత్తగా చూస్తున్నావు త్రాగుతున్న కాఫీ బల్ల మీద పెట్టి అడిగాడు నీకు నేను తల్లినైతే ఎంత బావుండును ఇప్పుడు తల్లి కంటే ఏం తక్కువ సీత అతని కంఠం ఆర్ద్రమైంది అబ్బో మాటలతో బోల్తా కొట్టించడం చాలే మనం ఒక చోటికి వెళ్ళాలి త్వరగా తయారవ్వాలి నేను తయారుగానే ఉన్నాను అన్నాడు నేను ఇంటికి వెళ్ళి పిల్లలను తీసుకొస్తాను నువ్వు నేరుగా అయ్యంగారింటికి వచ్చేసేయ్ చెప్తూనే ఆమె చకచకా క్రిందికి వచ్చింది కారులో ఇల్లు చేరే వరకు గుప్తా హాల్లో పచారులు చేస్తున్నాడు అతను అశాంతిగా తిరుగుతున్నాడు ఏమంటాడు నీ సంపత్ నిదానంగా భర్తను చూసింది బీబీని పిలిచి పిల్లలను తయారు చేయమని చెప్పి కూర్చుంది నేను అడిగింది వినిపించిందా అడిగాడు వినిపించింది నేనేం చెవటిదాని కాదు అతను మూడ్స్లో లేడు నేను అడగలేదు వహ్వా రెండుసార్లు చెప్పట్లు కొట్టాడు అతని మూడ్స్ చూసి మాట్లాడుతున్నావన్నమాట చాలా ఎదిగిపోయావు వెటకారాలు వేలాకౌలాలు ఎందుకు భయ్యా నీ పని సానుకూలపడితే చాలుగా ఇక ఒక్క మాట వినలేనట్టు వెళ్ళిపోయింది అయ్యంగార్ దంపతులు సీతకు ఎదురు వచ్చారు చిరునవ్వుతో నమస్కరించింది అమ్మా ఈ దీపం నువ్వు పెట్టిందిరా ఆనాడే కళ్యాణి ఫీజు కట్టి ఉండకపోతే చూడండి మిస్సెస్ అయ్యంగార్ నేను పొగడ్తలు వినటానికి రాలేదు కళ్యాణి కళా నైపుణ్యం కాసేపు మైమర్చి చూడాలని వచ్చాను అంది వారు చూపిన సోఫాలో కూర్చుంటూ ఐదారేళ్ల క్రితం ఒక అందమైన పదమూడేళ్ల అమ్మాయి డాలీని ఎత్తుకోవడానికి వచ్చింది రెండు రోజులు గడిచేసరికి ఆ అమ్మాయి సంగతి తెలిసింది డ్యాన్స్ నేర్చుకుంటూ ఆర్థిక ఇబ్బందుల వలన మానేసిందట ముద్దుగా బొద్దుగా ఉన్న కళ్యాణి ఒక అయ్యంగార్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసుకొని వెంటనే ఆ అమ్మాయిని నృత్య శిబిరంలో చేర్పించింది అక్కడి వారి నైపుణ్యం అయితేనే కళ్యాణి ఉత్సాహం అయితేనే రెండేళ్లు తిరిగేసరికి మెరుపు తీగలా తయారైంది ఆమె ఎంత పెద్ద కళాకారిణి అయినా సీతని స్మరించని రోజు ఉండదు కొందరు సహాయం పొంది వెంటనే మర్చిపోతారు నాలో నిగూఢమైన నాట్యకళ ఉంది కాబట్టి పైకి వచ్చాను ఎల్లమ్మనో మల్లమ్మనో రమ్మనండి చూద్దాం అనేవారు లేకపోలేదు కళ్యాణి ఆ కోవకు చెందినది కాదు అందుకే సీతకు ప్రత్యేకమైన అభిమానం వారే కాక గౌరవ కుటుంబాలకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చారు కళ్యాణి నృత్యం ప్రారంభించక పూర్వమే తన గౌరవం తెలుపటానికి అన్నట్టు వచ్చి సీత పాదాలకు నమస్కరించింది ఆమె అభినయానికి అందరూ ముగ్ధులయ్యారు భామా కలాపం చక్కగా చేసింది మొదటి నృత్యం ముగించి ఆగింది కళ్యాణి సీత ఇటు తిరిగింది సంపత్ ఎలా ఉంది నాట్యం అడిగి నాలుక కరుచుకుంది అతను సోఫా వెనక్కు చేరబడి హాయిగా నిద్రపోతున్నాడు సీతకు చికాకు గలిగింది లేపి చెడామడా చివాట్లు వేద్దాం అనుకుంది కానీ ప్రక్కనున్నవారు ఆసక్తిగా చూస్తున్నారు బాగోదని ఊరుకుంది డాన్స్ పూర్తి అయ్యాక అయ్యంగారు దంపతులిచ్చిన ఉపాహారం తీసుకున్నారు నాట్యం ఎలా ఉంది బయటకు వచ్చాక సీత అడిగింది చాలా బాగుంది అన్నాడు అబద్ధాలు కూడా నేర్చావన్నమాట పకపకా నవ్వింది సీత ఏం నీకు బాగాలేదా కారులో కూర్చుంటూ అడిగాడు అసలు నువ్వు చూసావా అతను జవాబు చెప్పక కారు స్టార్ట్ చేశాడు సీత మాట్లాడలేదు అతని మనసులో ఉన్న దిగులేమిటో కనుక్కోవాలని ఎంతో ప్రయత్నం చేసింది నాట్యాలకు తీసుకెళ్ళింది పాట కచేరీలకు పార్టీలు విందులకు వినోదాలకు ఒక చోటని కాదు ఆనందం దొరుకుతుందని భావించిన ప్రతి చోటుకు తీసుకువెళ్ళింది ముడుచుకుపోయాడే తప్ప ఆనందంగా కనిపించలేదు సంపత్ డైరెక్ట్గా అడిగేయదలిచింది ఏమిటి చదువుతున్న బిజినెస్ జర్నల్ పక్కకు పెట్టి అడిగాడు నాపై నీకెలాంటి అభిప్రాయం ఉంది ఏం కొత్తగా ఏదైనా అనుమానం వచ్చిందా కాదు నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు నా కష్టసుఖాలు మనసు విప్పి నీతో చెప్పాను ఒక్కనాడైనా నువ్వు నీకేం కావాలో చెప్పావా సీత నేను కాస్త మందకొడిని కాబట్టి నువ్వు నోరు విప్పి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది నువ్వు తెలివైన దానివి నాకు కావలసినవి అడగకుండానే అమరేలా చేస్తున్నావు అతను నవ్వాడు ఇదిగో చాలించు చెంచాగిరి విసుక్కుంది ఇంతలో ఫోన్ మ్రోగడంతో వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడో హలో సంపత్ హియర్ ఎవరు లింగమా గుడ్ నాకు తెలుసు బ్రదర్ సిన్సియర్ ఎఫర్ట్ ఎప్పుడూ ఫెయిల్ అవదు మన ప్రొడక్షన్ మనకే చాలదు పై దేశాలకేం పంపుతాం సరే నీకంత కోరికగా ఉంటే అలాగే పంపు నాదే ఉంది బ్రదర్ అయినో నీ సిన్సియార్టీ బాయ్ ఫోన్ పెట్టేశాడు లింగం ఫోన్ చేశాడు సీత మన కెమికల్ అప్రూవ్ అయిందట బయట దేశాల నుండి కూడా ఆఫర్ వస్తోందట మొత్తానికి మీ లింగాన్ని గట్టెక్కించావు శర్మను ఎక్కించలేదని కోపంగా ఉంది కదూ చెడ్డవారెప్పుడు చెడ్డవారుగా ఉండరు కదా సీత స్పష్టంగా చెప్పలేకపోయింది సంపత్ లేచాడు అర్జెంటుగా ఒక చోటుకెళ్ళాలి పదా ఏమిటంత తొందర తొందరే హడావిడిగా కారు తీశాడు నీలోఫర్ ఆసుపత్రి ముందాగింది కారు అతన్ని అనుసరించింది అతడు ఆమెను పిల్లల వార్డుకు తీసుకువెళ్లాడు మొత్తం ఒక బడిపిల్లలు వార్డు నిండా ఉన్నారు వీళ్ళెవరు శర్మగారిచ్చిన బిస్కెట్లు తిని చావబోతూ బ్రతికిన పసికందులు సీత వీళ్ళంతా డిజేబుల్డ్ చిల్డ్రన్ నర్సు జవాబో వాళ్ళ హాస్టల్కు ఉపాహారపు కోటాలో బిస్కెట్లు చౌక ధరలో అందిస్తానని కల్తీ సరుకులిచ్చాడో గుమస్తాతో లాలుచిపడి బయటపడకుండా జాగ్రత్త ఈ అమాయకుల ప్రాణాలు తీసే అధికారం అతనికి ఉందా సీతకు అతని మాటలు వినిపించటం లేదు డిహైడ్రేషన్ వలన తోటకూర కాడల్లా వేలాడిన పిల్లలకు గ్లూకోజ్ ఇస్తున్నారు వారి స్థానంలో డాలి టిల్లును ఊహించుకుని నిలువెల్లా వణికిపోయింది అసలే అంగవైకల్యం కలవారు వికారంగా కనిపించారు సంపత్ పద కళ్ళు మూసుకుని అతని చెయ్యి పట్టుకుంది ఏమైంది నర్స్ ఆదుర్దాగా ముందుకు వచ్చింది నథింగ్ ఈజ్ అప్సెట్ ఆమెను అలా నడిపించుకుంటూ కారు వరకు తీసుకువచ్చాడు ఆమెను కారులో కూర్చుండిబెట్టాడు సీత సీత నా తల తిరిగిపోతోంది సంపత్ అతను త్వరగా డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడో తెచ్చి కామత్ ముందాపి ఒక గోల్డ్ స్పాట్ తెచ్చి ఇచ్చాడో అప్పటికే అతన్ని గుర్తించారు ఆమె కోల్డ్ డ్రింక్ తాగి కోలుకున్నది ఒక్కసారి ఒక్కసారి శర్మ లాంటి వారు ఆ అభాగ్యులను చూస్తే బావుండును సంపత్ అన్నది అతను సీసా పంపించి వచ్చి కూర్చున్నాడు మెల్లగా కారు సాగింది వందసార్లు చూసిన వాళ్ళకేం బాధలేదు ఈ డబ్బు సంపాదించటం కూడా ఒక వ్యసనమే సీత వారికి మంచి చెడు తెలియవు అన్నాడు నాకింకా వారి ముఖాలు కళ్ళ ముందున్నట్టే ఉన్నాయి ఆ మాట శర్మతో గుప్తాతో అను ఏమంటారో విను అంగవిహీనులు చస్తే ఏమంటారో అన్నాడు సంపత్ వాళ్లకు మన తరపున ఏదైనా చూడు స్పష్టంగా చెప్పలేకపోయింది ఆ విషయంలో సలహా సంప్రదింపులు లేకుండానే వారికి సహాయం చేస్తున్నాను క్షమించు సీత క్షమించడమా అభినందించవలసిన విషయం అన్నది అమ్మ పేరు మీదుగా వారికి బర్సరీ ఇప్పిస్తున్నాను అప్పుడప్పుడు వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కుంటాను చాలా మంచి పని ఆ తరువాత సంభాషణ ముందుకు సాగలేదు ఇద్దరూ ఇంటి దారి పట్టారు ఆ రోజే మద్రాసు నుండి వచ్చాడు సంపత్ దార్సలాం నుండి వచ్చిన ఓడలో బంగారం రవాణా అవుతుందన్న అనుమానంతో ప్రతి అంగుళం గాలించారు ఏమీ దొరకలేదు కానీ సంపత్ మనసులో అనుమాన బీజం నాటుకుంది నిప్పు లేనిదే పొగరాదంటారు ఎక్కడో లూజ్ పోల్ ఉంది ఎన్ని పనులని తను స్వయంగా చూడగలడు ఆ రోజు పదకొండు గంటలకు ఆఫీస్లో టైపిస్ట్ కమ్ పర్సనల్ సెక్రటరీ పోస్టు ఫిల్ అప్ చేయాలని క్యాండిడేట్లను పిలిచారు అక్కడికి వెళ్ళాలి బద్ధకంగా మత్తుగా నిద్ర వచ్చినట్టుగా ఉంది స్నానం చేసి బాత్రూమ్తోనే ఈజీ చైర్లో కూర్చున్నాడు లైట్గా టీ పట్రా పనివాడిని కేక ఇంతలో ఫోన్ మ్రోగింది వాడు ఫోన్ తెచ్చి ఇచ్చాడు హలో సంపత్ హియర్ గుడ్ మార్నింగ్ సార్ ఫైన్ మా ప్రకటన చూసారా పని ఎక్కువైందని మీ క్యాండిడేట్ ఉన్నారా మంచిది సంపత్ ఎప్పుడూ అన్యాయంగా ప్రవర్తించడని హామీ ఇస్తున్నాను ఎస్ ష్యూర్ ష్యూర్ మా దగ్గర అర్హతలు యోగ్యతలు కౌంట్ అవుతాయని చెప్పనక్కర్లేదు కదా మంచిది మంత్రిగా ఉండి కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకున్నారంటే సంతోషించదగ్గ విషయమే అఫ్కోర్స్ అది నిజమే బాయ్ ఫోన్ పెట్టేసి టీ మగ్గు తీసుకున్నాడు మెల్లగా లేచి వచ్చి బాల్కనీలో కూర్చొని క్రింద విరబూసిన పూలను చూస్తున్నాడు అయ్యారు ఆస్థానా గారట నౌకర్కు రాడు వచ్చాడు రమ్మను లేవకనే చెప్పాడు రెండు నిమిషాల తర్వాత ఆస్థానా వచ్చాడు నమస్తే బాయ్ చేతులు జోడించాడు హలో సంపత్ చెయ్యి ముందుకు చాపాడు అస్తాన పెద్దగా నవ్వేస్తూ చేతిలో చెయ్యి కలిపాడు అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు బాగున్నారా బొంబాయి నుండి ఎప్పుడు వచ్చారు బొంబాయిలో మనలాంటి వారుండలేరు బాయ్ వెళ్ళిన వారం రోజుల్లో తిరిగి వచ్చాను నువ్వు నాకు సహాయపడలేదని కోపం లేదు బాయ్ ఒక చిన్న పని చేసిపెట్టు అన్నాడు చెప్పండి ఏమిటో నా మిస్సెస్కు మీ కంపెనీలో టైపిస్ట్ పోస్ట్ ఇవ్వండి మీ మీ మిస్సెస్సా ఈసారి పెద్దగా నవ్వటం సంపత్వంత అయింది ఏమంత పెద్ద జోకని అంతలా నవ్వుతావు నా భార్య కాదు నా దగ్గరున్న అమ్మాయి అనుకో ఐసి అంత అవసరమా అవసరమే ఏదో ఇప్పించి పంపివేయాలి ఎల్లకాలం పిచ్చి పిచ్చిమొహం చూద్దాం థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ భాయ్ అప్పుడే ఖర్చు చేయకండి ఇంకా ఎన్నో చేయాలి మీకు అన్నాడు నిజంగానా నాపై కోపం ఉందని అనుమానంగా ఉంది ఈనాటితో సరి కాఫీ టీ ఇంకా కాఫీ టీల దగ్గరే ఉన్నావా సంపత్ నాకింతవరకు ఏ మత్తు పదార్థము తీయగా కనిపించలేదు మత్తు కోసం త్రాగుదామంటే నా మనసు పాడైపోలేదు అన్నాడు అస్తానా మరొకసారి హెచ్చరించి నౌకర్ తెచ్చిన కాఫీ త్రాగి వెళ్ళిపోయాడు సంపత్ లేవబోయాడు జ్వరం వచ్చినట్టు ఉంది లేచి బాబుకు ఫోన్ చేశాడు అప్లికేషన్స్ సార్ట్అవుట్ చేశావా నువ్వు ఎన్నిక చేసి ఇంటర్వ్యూ పంపిన వారంతా రికమెండేషన్ లెటర్స్ జత చేశారా మూడు మాత్రం ప్లేన్గా ఉన్నాయా అందులో రాజ్ గోపాల్ శిలాల అప్లికేషన్స్ ఉన్నాయా అవి మినిస్టర్ అస్తానా రికమెండెడ్ కేసుల్లే రికమెండేషన్ లేని వారిని టిక్ చేసుకో నీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకో గుడ్ గుడ్ నాకు బాగాలేదు బాబు డాక్టర్ అక్కర్లేదు రెండు గంటలు నిద్ర చాలు థ్యాంక్ యూ ఫోన్ పెట్టేసి వెళ్ళి పడుకున్నాడు అయ్యగారు డాక్టర్ గారికి ఫోన్ చేయనా నాకేమైందిరా గుమ్మంలో నిల్చున్న పనివాడిని అడిగాడు మీరు ఈ సమయంలో ఇంట్లో ఉన్నారంటే నీ తెలివితేటలు మీరిపోతున్నాయి కానీ వెళ్ళు నాలుగు గంటల వరకు ఎవరొచ్చినా లేపకు అర్థమైందా అదేమిటండి భోజనం చేయరా ఆదురుదాగా చూశాడు అక్కర్లేదని చెప్పాడు వాడు కిటికీ తెరలు దింపి కూలర్ స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు సాయంత్రం లేచి స్నానం చేశాక చాలా ఫ్రెష్గా అనిపించింది ఆకలిగా ఉంది పనివాడికి వంట చేయమని చెప్పాడు వాడిచ్చిన కాఫీ త్రాగి సీతను చూద్దామని వచ్చాడు సీత లేదు ఇంట్లో నాయుడు అస్తానా శర్మ గుప్తా కూర్చొని పెద్దగా నవ్వుకుంటున్నారు ఎందుకో అర్థం కాలేదు పిల్లలు అంకుల్ అంకుల్ అని ఎదురుగా రాకపోతే వాళ్లకు కనిపించకుండానే వచ్చేద్దాం అనుకున్నాడు పిల్లల గోలకు ఇటు తిరిగాడు ఇద్దరి భుజాలపై చేతులు వేసి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చున్నాడు తప్పదన్నట్టు అందరికీ విష్ చేశాడు మమ్మీ లేదా డాలీ నీ పుణ్యమా అని సీత మందిరాలు మఠాలు పట్టిందయ్యా గుప్తా విటకారంగా అన్నాడు మమ్మీ రామకృష్ణ మఠానికి వెళ్ళిందంకుల్ చిన్మయానంద గారి ఉందట డాలీ చెప్పింది అతను కళ్ళు పెద్దవి చేసి చూశాడు డాలీ ఎదిగిపోయింది మంచి చెడు తెలుస్తున్నాయి టిల్లు ఇంకా పసివాడే అంకుల్ టీవీ కనిపెట్టింది ఎవరు గ్రహం బెల్ కదూ టిల్లు అడిగాడు కాదు కాదు ఇప్పటికీ లక్షసార్లు చెప్పాను మరో లక్ష సార్లు చెబుతాను బయలుడు కదా సంపత్ వంక చూసింది డాలీ అవును బయలు టీవీ కనిపెట్టాడు గ్రహంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడో నెమ్మదిగా చెప్పాడు నేను చెప్పలా డాలీ గంతులు వేసింది డాలీ టిల్లు నీకంటే చిన్నవాడు తప్పులు చెప్పవచ్చు అందుకు హేళన చేయొద్దు డియర్ పెద్ద ఫోజు పెడతాడంకుల్ ఫిర్యాదు చేసింది అమ్మకంటే రెండు ఆకులు ఎక్కువ చదివేలా ఉంది అస్థాన అనగానే మిగిలినవారు గొల్లొన నవ్వారు సంపత్ వైపు చూసి అతడి వాడి చూపులు భరించలేక తలలు తిప్పుకున్నారు డాలీ బీబీతో చెప్పి మంచి టీ చేయించుకురా డాలీని పంపి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడో పిల్లల ముందు ఇలాంటి ప్రస్తావన తెస్తే జాగ్రత్త హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు నా ఇంటికి వచ్చి నన్నే అవమానపరుస్తావా నీ అంతు చూస్తాను గుప్తా లేచాడు నువ్వు మునిగిపోకుండా చూసుకో తర్వాత నా అంతు చూద్దువు గాని వెటకారం చేసి వెనక్కు వచ్చాడు టిల్లు కళ్ళింత చేసుకుని చూశాడో బీబీ ఇచ్చిన టీ త్రాగి అతను బయటికి వచ్చాడు అతని వెంట డాలీ బయటకు వచ్చింది కారు ఎక్కాడో అంకుల్ సందేహిస్తూ నిలబడింది చెప్పమ్మా ఆప్యాయంగా అడిగాడు డాలీకి అతనంటే విపరీతమైన అభిమానం అంత ఆప్యాయంగా తమకు కానుకలు తెచ్చేవారెవరు తల్లి అయినా విసుక్కుంటుంది గానీ అతను విసుక్కోడు మమ్మీ బయటకు వెళ్ళగానే డాడీ ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారు ఎప్పుడు మీ మీద ఏదో మాట్లాడతారు మొన్న మీ కారు నెంబరు ప్లేటు దొంగిలించుకు వచ్చారంకుల్ అన్నది అమాయకంగా నా కారు నెంబర్ ప్లేటు నా దగ్గరే ఉందమ్మా ఆ అమ్మాయి నమ్మనట్టు చుట్టూ చూసింది విస్మయంగా అతని వంక చూసింది నిజమే మరి మళ్ళీ పెట్టారేమో అయి ఉంటుంది నువ్వు నిశ్చింతగా ఉండు ఇలాంటివి ఏం ఆలోచించవద్దు నీకెప్పుడైనా మమ్మీ లేనప్పుడు భయమైతే నాకు ఫోన్ చేయమ్మా అని ఆమె చేతిపై ముద్దు పెట్టుకుని వదిలేశాడు కారు సాగినట్లే అతని ఆలోచనలు సాగిపోతున్నాయి ఎంత ఆలోచించినా డాలీ చెప్పిన నెంబర్ ప్లేట్ విషయం అతనికి తోచలేదు ఇంటికి వెళ్ళి ఆకలి కూడా మర్చిపోయి ఆలోచిస్తూ కూర్చున్నాడు అయ్యా అన్నం చల్లారిపోయింది అన్నాడు నౌకరు లేచి వెళ్ళి భోజనం చేశాడు అతని మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది వ్యాపారం అభివృద్ధి చెందినవారు డబ్బు సంపాదిస్తూ వ్యసనాలకు అవుతారో అర్థమైంది అతనికి దారసలాం నుండి వచ్చిన షిప్పు దాన్ని సోదా చేయడం గుర్తుకు వచ్చింది మధ్యాహ్నం నిదుర అస్తవ్యస్తంగా ఉన్న ఆలోచనలు అతడిని నిదురకు దూరం చేశాయి ఇక లాభం లేదని రెండు కాంపోజ్ మాత్రలు వేసుకుని పడుకున్నాడు మరునాడు ఆఫీస్లో అడుగుపెట్టి బెల్ నొక్కాడు అప్పుడు గుర్తుకు వచ్చింది క్రొత్త అమ్మాయి సెక్రటరీగా వచ్చిందని బాబు చెప్పాడు ఆ అమ్మాయికి టైపు షార్ట్ హ్యాండు వచ్చని చెప్పాడు స్టెనోకి వివరాలు చెప్పి నువ్వు విశాఖపట్నం వెళ్ళిరా అన్నాడు అలాగే సార్ బాబు వెళ్ళిపోయాడు ఆఫీస్లో సంపత్ను సర్ అంటూనే సంబోధిస్తాడు బాబు సంపత్ తల ఎత్తి తన ముందు నోట్బుక్కు పెన్సిల్ పట్టుకున్న యువతిని చూసి తెల్లబోయాడు అతని నోట్ నుండి ఎంత ప్రయత్నించినా ఒక్క మాట పైకి రాలేదు గుడ్ మార్నింగ్ సార్ ఆమె అభివాదం చేసింది అది వ్యంగ్యమో గౌరవమో అర్థం కాలేదు చిలిపి సునీతి కాదు గంభీరమైన స్త్రీమూర్తి మార్నింగ్ సార్ అస్పష్టంగా అంది ఆమె రూపమే మారిపోయింది పొడుగాటి వాలు జడకు బదులు నెత్తిన చిన్నపాటి ద్రాక్ష బుట్టంత కొప్పు చెవులకు ఒక్కొక్క డ్రాపింగ్ ఫ్లవర్తో ఉన్న లోలాకు పట్టు చీరలో హుందాగా ఉంది నన్ను వెళ్ళమంటారా సార్ ఈసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు రెండు నిమిషాలు ఆ కళ్ళు కలుసుకుని విడిపోయాయి ఆమె కళ్ళల్లో ఎలాంటి కలవరపాటు కనిపించలేదు ఒక ఉద్యోగినిలా ప్రవర్తిస్తోంది తనే ఇంత కలవరపడిపోతున్నాడేం ఒక్క నిమిషంలో తన్ను తాను సంభాలించుకున్నాడు తను బయటపడరాదు ఒక్క నిమిషం మిస్ అతను డ్రాయర్ లాగాడు ఓ చిన్న ఫైలు బయటికి తీశాడు ఇవన్నీ బాబా కెమికల్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ రాసిన ఉత్తరాలు పైన అడ్రస్ తప్ప దాదాపు ఒకే జవాబు రాయాలి పది రోజులలో మీరడిగిన శాంపిల్స్ పంపుతామని వ్రాయండి క్రొత్త కదా ఉత్తరం రాశాక ఒక్కసారి మీ డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తే సంతోషిస్తాను ఇంగ్లీష్లో చెప్పాడు ఆమె ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది అతనికి బాబు మీద విపరీతమైన కోపం వచ్చింది తన మనశ్శాంతి పాడు చేయాలని కాకపోతే సునీతికి ఉద్యోగం ఎలా ఇచ్చాడు సునీతి మాత్రం తెలిసి ఎలా అంగీకరించింది బాబును పిలిచి చివాట్లు వేయాలనుకుంటుండగానే అతనే వచ్చాడు నేను వెడుతున్నాను మిమ్మల్ని ఒక్క మాట అడగాలి సార్ అన్నాడు సునీతి విషయంలో చివాట్లు వెద్దామంటే అసలు మాట బయటికి రాలేదు సునీతి చాలా కష్టాలలో ఉన్నట్టుంది ఒక నెల జీతం అడ్వాన్స్ ఇచ్చి నెల నెలా కట్ చేసుకునేదా ఐడియా బాగానే ఉంది కానీ ఆ తిక్క మనిషి మిగతా అందరికీ అడ్వాన్సులు ఇచ్చారా అంటుందేమోనని నా భయం అలా అనుకునేదే అయితే మన కంపెనీలో ఉద్యోగమే అంగీకరించదు ఎందుకు అంగీకరించిందో తెలుసుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను ఇచ్చి చూడు అన్నాడు సాలోచనగా బాబు సంతోషంగా వెళ్ళిపోయాడు సంపత్ ఒకటి రెండు అర్జెంటుగా చేయవలసిన టెలిఫోన్ కాల్స్ చేశాడు నిన్న సంపత్ వచ్చినా తన ఇంటిలో లేనందుకు నొచ్చుకుంటూ ఏదైనా విశేషమా అని సీత ఫోన్ చేసింది ఆమెకు జవాబు చెప్పి వెడదామని కోర్టు తీసుకున్నాడు బాబు వచ్చాడు ఏమన్నదిరా ఏమన్నా ఎందుకులే ఏదో తనకు పెద్ద ఉందని మెచ్చి ఇచ్చామనుకుంటోంది రికమెండేషన్ లేని కేసు కదా అని జాబ్ ఇచ్చాను తన కోపమంతా పేపర్ వెయిట్ మీద చూపాడు అక్కడున్న పెన్ను చేతిలోకి తీసుకుని తమాషాగా తిప్పాడు సంపత్ నేను రికమెండేషన్తో గతి లేక ఈ ఉద్యోగానికి రాలేదు మీ బాస్ దయతలిచి ఇచ్చిన అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచుకో అన్నది కదరా ఈసారి బాబు కళ్ళు పత్తికాయలు చేసుకుని చూశాడు నువ్వు మీరు విన్నారా బాబు భుజం మీద ఒక్కటిచ్చాడు చాలా కాలం తర్వాత హృదయపూర్వకంగా నవ్వినట్టు చిన్నగా నవ్వాడు సునీతి సంగతి నేనెరిగినంతగా మీరెవరూ ఎరగర్రా ఆమె ఏమంటుందో మొదటే ఊహించాను ఇకపైన ఏమాత్రం కుతూహలం కనపరుచుకు తెలిసిందా చెంపలు వాయించుకుంటాను బాబు వెళ్ళిపోయాక తను లేచి బెల్ నొక్కాడు సునీతి వచ్చింది ఆమె ముఖం ఎర్రగా ఉంది అతను అడ్వాన్స్ రిజెక్ట్ చేసిన విషయం అడుగుతాడేమో ముఖం మీద నాలుగు మాటలని ఇంకా ఏదైనా ఎక్కువగా మాట్లాడితే తల బ్రద్దలు కొట్టి పోలీస్ స్టేషన్కు వెడదామని వచ్చింది చూడండి మిస్ ఈ బ్రీఫ్ కేస్ ఆ ఫైళ్లు కారులో పెట్టమని బాయ్కి చెప్పండి ఎవరైనా అర్జెంటు ఫోన్ కాల్స్ వస్తే పైకి కనెక్షన్ ఇవ్వండి మీకేదైనా పని ఉన్నా చేయవచ్చు ఓన్లీ అప్ టు ఫైవ్ అని చకచకా వెళ్ళిపోయాడు బొత్తిగా అపరిచితురాలిగా భావించాడేం తను వాడి చేసుకు వచ్చిన మాటల బాణాలు వృధాగా పోయాయనిపించింది పళ్ళు కొరుక్కుంది సంపత్ పోర్టు నుండి బయటకి వచ్చాడు అతను చాలా గంభీరంగా ఉన్నాడు సీబీఐ ఏజెంటు కలిశాడు క్షమించండి మిస్టర్ సంపత్ మీకు తెలియకుండా గూడ్స్ బయటికి వెళ్లే అవకాశమే లేదు ఆలోచిస్తూ కారు దగ్గరకు వచ్చాడు ఇద్దరు మనుషులు కారు కడుగుతున్నారు ఎవరు మీరు మన ఓడల పనిచేస్తాం ధరా మీ కారు ఎప్పుడొచ్చినా కడగమని గుప్తయ్య చెప్పిండు అన్నారు వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోయారు అతనికి ఆ ఇద్దరిపై చాలా అనుమానం కలిగింది వెంటనే కారు తీసుకుని వేగంగా మద్రాసులో తనుంటున్న హోటల్కు వచ్చాడు బట్టలు మార్చుకుని కారులోని సీట్లు వస్తువులు తిరగదోసి అంగుళం అంగుళం వెతకసాగాడు కారు శుభ్రం చేయించేది ఉంటే నాతో చెప్పకూడదా మేనేజర్ వచ్చాడు పనివాళ్లు చేసేది కాదు కాబట్టే చెప్పలేదు నా వజ్రపుటంగరం పడిపోయింది ఐసి అన్నాడు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఏది ఏమైనా ఒక్క నిమిషం కారును ఏమారకూడదు తనకు నమ్మకమైన మెకానిక్ హైదరాబాద్లో ఉన్నాడు అతన్ని పట్టుకొని కారంతా విప్పించాలి ఈ లోపల తన బంధువులను చూసి వస్తానని గిండి వెళ్ళిన డ్రైవర్ వచ్చాడు అంతా సరిచయ్యి అరగంటలో బయలుదేరాలి ఎస్సార్ అరగంటలో కారు బయలుదేరింది మద్రాసు దాటింది డ్రైవర్ ఇదివరలో మన హాల్స్ ఎక్కడుండేవి చిత్తూరు కర్నూలు ఎక్కడా ఆపవద్దు సరాసరి మన మెకానిక్ యూసఫ్ గ్యారేజ్కు వెడదాం దారిలో ఎక్కడైనా టీ త్రాగేదున్నా చిన్న హోటళ్ల ముందు ఆగాలి తెలిసిందా సంపత్కు మరో అనుమానం వచ్చింది డ్రైవర్ కూడా కలిసి ఉన్నాడేమో లేకపోతే తన కారులో వస్తువులు రవాణా ఎలా అవుతాయి అందుకే కంటి మీద కొనుకు ఎక్కడ పడుతుందోనని అప్రమత్తుడే ఉన్నాడు అతని ఆదేశం ప్రకారమే ఒకటి రెండు చిన్న చిన్న రెస్టారెంట్లో టీ త్రాగారు డ్రైవరు ఒకచోట భోజనం చేసి వచ్చాడు కొన్నిసార్లు ప్లేన్లో పెడతారు కారులో వచ్చినప్పుడల్లా దొంగ రవాణా జరుగుతుందని పుకారు బయలుదేరుతోంది కారు గ్యారేజీలో ఆగింది యూసఫ్ పరుగున వచ్చాడు అస్సలాం వాలేకుం సంపత్ సాబ్ మళ్ళీ ఏమొచ్చింది డ్రైవర్ వెళ్ళి రెండు కప్పుల ఛాయ్ పట్టించుకురా సంపత్ పది రూపాయలు డ్రైవర్ మీదికి గిరాటు వేశాడు చాయ్ నేను తెప్పించుతా సాబ్ యూసఫ్ నొచ్చుకున్నాడు పర్వాలేదు డ్రైవర్ కనుమరుగు కాగానే తానొచ్చిన పని చెప్పాడు యా అల్లా మీ కారులో దొంగ బంగారం తెస్తున్నారా అది మీకు తెలియకుండా ఈరోజు కారు అంగులమంగులం పరిశీలన జరగాలి మీకు వచ్చే బిల్ మొత్తం నేనిస్తా అన్నాడు అట్లనే సాబ్ ప్రతి అంగుళం వదలకుండా చూశాడు క్షణాలు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారాయి సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ అన్ని యథాస్థానంలో పెట్టారో నిరాశగా అనుమానమే సాబ్ సరే ఇంటికి బయలుదేరాడు మధ్యాహ్నం డ్రైవర్ను పంపివేశాడు అతను కారు స్టార్ట్ చేసి గ్యారేజ్ బయటికి వచ్చేసరికి గుప్తా కనిపించాడు అతను నమస్కరిస్తే తల పంకించి స్పీడ్ పెంచాడు కారు పోర్టికోలో ఆగగానే డాలీ టిల్లు ఎదురు వచ్చారు అంకుల్ మీరు వచ్చారని డ్రైవర్ చెబితే గంట క్రితం వచ్చాము నిష్ఠూరంగా అన్నది డాలీ సంపత్ డాలీ మాటలు వింటోంటే ఏదో గుర్తుకు వచ్చింది అతని కళ్ళు మిలమిలలాడాయి డాలీని ఎత్తుకుని గిరిగిరా తిప్పి వదిలాడు యురేకా చిన్నపిల్లవాడిలా అరిచాడు అబ్బా దించేయి అంకుల్ కళ్ళు మూసుకుంది డాలిని దింపేసి కారు నంబర్ ప్లేట్లు తీశాడు ఒక్క చెయ్యికి లేవలేనంత బరువుగా ఉన్నాయి అతను ప్లేటు కొనగీశాడు అతని అనుమానం నివృత్తి అయింది జరుగుతున్న మోసం తెలిసింది తను అదృష్టవంతుడు అది పోలీసులకు తెలిస్తే అందినంతవరకు చేరవేసుకుని ఒకరోజు పోలీసులకు ఫోన్ చేసినా చేసే రకాలే ఏమిటి అంకుల్ ఏం లేదు డియర్ నా నెంబర్ ప్లేట్లు నీ వల్ల రక్షింపబడ్డాయి అని యథాస్థానంలో ఉంచాడో వరండాలో ఉన్న గార్డెన్ లో కూర్చున్నారు పిల్లలతో కబుర్లు చెప్తున్నా అతని బుర్ర మరోవైపున పనిచేస్తోంది వాళ్లను నౌకర్ని తోడిచ్చి పంపాడు ఫోన్ దగ్గరకు పోబోయి ఆగిపోయాడు తన నీడే తనని మోసం చేస్తుందేమోనని భయం వేసింది వెంటనే కారు తీసుకుని బయటకు వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చాడు కారు గ్యరేజ్లో పెట్టి పైకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి లైట్లు అన్నీ ఆర్పి పిట్టగోడ దగ్గర నిల్చున్నాడు పది గంటల ప్రాంతంలో కాలినడకలో అస్తానా వచ్చాడో ఏమాత్రం శబ్దం లేకుండా గేటు తీసి చకచకా పోటికోలోకి వచ్చాడో ఎవరు అంటూ మాలి టార్చి వేశాడు నేన్రా సాబ్ని అయ్యగారున్నారా ఇప్పుడే వచ్చిండయ్యా అన్నాడు అస్తానా బెల్ నొక్కాడో సంపత్ వచ్చి తలుపు తీశాడో ఏమిటింత రాత్రివేళ దయచేశారు నీలాంటి పెద్ద మనిషిని కలిసే వేళ ఇదే అంతేకాదు దొంగ వ్యాపారాలు చేస్తున్నారేమో దానికి అనువైన సమయము ఇదే అస్తానా ఉలిక్కిపడ్డట్టు చూశాడో సంపత్ అదేం గమనించినట్టు కుర్చీ చూపాడో నేను పంపిన క్యాండిడేట్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగాయన్నట్టుంది నీ పరిస్థితి కుక్కలు మురిగిన సంవత్సరానికి కూడా దొంగలు పట్టుబడిన కేసులున్నాయి అనుభవంతో మీరు చెప్తుంటే కాదంటానా సంపత్ ఎస్ మిస్టర్ ఆస్తానా నీ పాత జీవితం పరిస్థితులు మర్చిపోయావా గతం మర్చిపోతే వర్తమానంలోనే ఉండిపోతాం భవిష్యత్తు అనేది ఉండదు కోరి నాతో విరోధం పెట్టుకుంటున్నావో అది నేను అడుగుతున్నాను కోరి నాతో స్నేహం చేయాలని తాపత్రయం ఎందుకని ఇది నా కంపెనీ నా ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగం ఇస్తాను ఖచ్చితంగా చెప్పాడు సిగరెట్ దూరంగా విసిరాడు ఆస్తానా కోపంగా అంతకంటే బలంగా నేను విసిరగలను ఆస్తానా అతని జేబులో సిగరెట్టు తీసి దూరంగా విసిరాడు నీ బ్రతుకంతా నా అరచేతిలో ఉంది నిజమా ఏది నీ చెయ్యి అతని అరచేతిని ముందుకు లాగి చూసి నవ్వాడు సంపత్ ఇక్కడ కెమెరాలు నగ్న యువతి యువకులు అయినంటి ఆడవారి రతిక్రీడలే తప్ప నా బ్రతికేం కనిపించడం లేదు అతి తెలివి పరువుడునని మురిసిపోకు నటనతో షిప్పు కోసం జైన్ వాళ్ళందరినీ మోసం చేయడం నాకు తెలుసు అది బయటపడ్డాడు నాకు బ్రతికే లేదంటావు అవునా బయటపెట్టు అద్దాల మెడలో నివసించేవాడు ఇతరులపై రాళ్ళు రువ్వరు మిస్టర్ అస్తానా అండర్స్టాండ్ అదే చూస్తాను వెన్ను తిరిగాడు నీకు తెలియని వివరాలు నా గురించి కావాలంటే నా పర్సనల్ సెక్రటరీని అడుగు చెబుతుంది అన్నాడు అస్తానా వెళ్ళిపోగానే తోటమాలిని సెకండ్ షో సినిమాకు పంపాడు నౌకర్లను లేపి చెప్పాడు ఎలాంటి శబ్దమైనా తను పిలిచే వరకు లైటు వేయకూడదని గూర్ఖా రెండు రోజులుగా రావటం లేదు గేటుకు తనే తాళం వేసి వచ్చాడు అతను లైట్లన్నీ ఆర్పి పడకగదిలో గ్రీన్ లైట్ వేసుకుని కూర్చున్నాడు మాటిమాటికి తన చేతికి ఉన్న రేడియం గిడియారం చూసుకున్నాడు కిటికీ దగ్గరగా వెళ్ళి ఒకసారి చూసి మళ్ళీ వచ్చి మంచంపై వెళ్ళకిలా పడుకున్నాడు అతని కళ్ళ ముందు అరవిచ్చిన తెల్ల గులాబీలా కనిపించింది సునీతి ఉదయం ఆమె తెల్లటి దుస్తుల్లో చూడముచ్చటగా ఉంది దగ్గరగా తీసుకుని ఆమె చెక్కిళ్ళు నిమరాలని ఎంతగానో అనిపించింది కానీ ఆమె చూపులు ఒక్కడుగు ముందుకు వేయనీయలేదు ఆమె సంతకాలు పెట్టవలసిన కాగితాలు ముందు పెట్టి అవి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పింది తనంతానో నిగ్రహించుకున్నాడు అతను తీయటి ఊహలతో కళ్ళు మూసుకున్నాడు బయట ఈలలు బూట్ల చప్పుడు అయింది ఉలిక్కిపడ్డట్టు లేచాడో లేచాడు కాలింగ్ బెల్మ్ రోగింది అతను నైట్ గౌన్ వేసుకుని వచ్చాడు నౌకర్లు యజమాని ఆజ్ఞ కోసం మెట్ల దగ్గర నిల్చున్నారు లైటు వేసి తలుపు తీయండి వాళ్ళు లైటు వేసి తలుపు తీశారు సబ్ ఇన్స్పెక్టర్ జవాన్లు చేతులకు బేడీలు తగిలించిన ఆస్థాన అనుచరులు వచ్చారు సారీ మిస్టర్ సంపత్ సిబిఐ ఏజెంట్ సంపత్తో కరచాలనం చేశాడు మీ మీద నిఘా ఉంచాము ఏమీ అనుకోరుగా మీరు నిర్మహమాటంగా విషయం ఇది అని చెప్పటం మంచిదైంది నేను ఆలోచించాను లేకపోతే అసలు విషయం బయటికి వచ్చేది కాదు వారిని అభినందించాడు అస్తానా తల వంచుకున్నాడు మనిషిలా ఎలా బ్రతుకుదాం అనే తపనకంటే ఒకే రోజు ఎలా లక్షాధికారులు కావాలి అనే ఆలోచన ఎక్కువైంది ప్రజలలో ఐఎమ్ సారీ మిస్టర్ అస్తానా మీరు మార్తారని ఆశించే మీ పనులను ఆరా తీయలేదో అన్నాడు జాలిగా అస్తానా ఏం మాట్లాడలేదో నేరం చేస్తూ పట్టుబడినవాడు ఏమంటాడు అందరూ వెళ్ళిపోయారో స్టేట్మెంట్ ఇవ్వడం తదితర ఫార్మాలిటీస్ ముగిసేసరికి తెల్లవారింది ఒక అరగంట పడుకొని లేచి స్నానం చేసి వచ్చాడు అప్పుడే ఎలా తెలిసిందో అభినందన వర్షం కురిసినట్టు ఫోన్లో అందరికీ జవాబులు చెబుతూ కూర్చున్నాడు టీ సరంజామాతో నౌకర్ వచ్చాడు పేపర్ రాలేదా ఇంకా రాలేదయ్యా సంతకాల కోసం సెక్రటరీ అమ్మగారు వచ్చారు ఇక్కడికి రమ్మను అన్నాడు వాడు టీ కల్పించి వెళ్ళిపోయాడు అస్తానా అరెస్ట్ వార్త సీతకు ఫోన్ చేయాలని డయల్ చేశాడు ఎంగేజ్డ్ శబ్దం వచ్చింది ఫోన్ పెట్టేసి టీ తాగుతుండగా సునీతి వచ్చింది ఆమె ఈ ఇంటికి రావటం ఇదే మొదటిసారి ఆమె కళ్ళు ఎప్పటిలా రోషంగా తలతలా మెరవటం లేదు దీనంగా విషాదంగా గూడు కట్టుకున్నట్టున్నాయి కూర్చోండి ఎదుటి సీటు చూపాడు థ్యాంక్స్ కూర్చుంది అతను టీ ఆఫర్ చేసినా తీసుకుందామనే ఉంది అతను అలాంటి ప్రయత్నం ఏమీ చేయక ఫైల్ తీసుకుని చూస్తూ సంతకాలు పెట్టాడు గుడ్ మార్నింగ్ సంపత్ భాయ్ సుశీల్ దేశాయ్ వచ్చాడు అతడు ద్రాక్ష తోటల యజమాని అతనితో మాట్లాడుతుండగానే ఇంకెవరో వచ్చారు అలా గంటలు గడిచాయి సునీతి ఇబ్బందిగా కూర్చుంది అక్కడే వారి పలహారాలు మరోసారి కాఫీలు అయ్యాయి ఆకలి బాధ అసహాయత ఆమెను కృంగదీశాయి అలాగే కూర్చుంది ఎక్స్క్యూజ్ మీ డియర్ ఫ్రెండ్ మళ్ళీ కలుద్దాం ఒకసారి డిఎస్పి గారిని కలిసి రావాలి లేచాడు సంపత్ అందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అతను లేచి గదిలోకి పోబోతూ ఆగాడు ముడుచుకొని కూర్చుంది సునీతి ఏమైనా మాట్లాడాలా మిస్ సునీతి అతను చాలా మృదువుగా అడిగాడు ఆ ముఖం కిటికీ దిక్కు తిప్పింది నాకు కొంత డబ్బు అడ్వాన్స్ కావాలి మొన్న అవసరం ఉండదనుకున్నాను ఆ పైన చెప్పలేకపోయింది గొంతుకేదో అడ్డం పడినట్టు అయింది ఎంత కావాలి ఒక నెల జీతం అడ్వాన్స్గా ఇచ్చి నెల నెలా కొంత కట్ చేసుకోండి అంది ఆల్ రైట్ అతను పడకగదిలోకి పోయాడు అతని చెవులకు ఆమె మాటలు వినిపిస్తున్నాయి హలో డాక్టర్ గారు కొంత ఇస్తున్నాను మా అక్క ఉత్తరం చెక్కు వచ్చాయి మధ్యలో ఆపకండి ప్లీజ్ నాకు తెలుసు మందుల ఖర్చైనా కావాలి ఆయన కోలుకుంటున్నారు ఇప్పుడు అశ్రద్ధ చేయొద్దని తెలుసు పరిస్థితులు జన్మలో మీ రుణం తీర్చుకోలేనిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ తప్పక పంపుతుంది అక్కయ్య ఆమె పరిస్థితి అర్థమైంది అతనికి డబ్బు తెచ్చి ఇచ్చాడు వణికే చేతులతో డబ్బు తీసుకుంది థ్యాంక్ యూ తలెత్తి చూసింది అతను తననే చూడటం గ్రహించింది ఆ చూపులలో ఆప్యాయత జాలి ఆత్మీయత ఆమెను ఒక్క క్షణం విచలితురాలని చేశాయి సంపత్ ఆమె హృదయం చీల్చుకొని వచ్చిందా పిలుపు అతను అపనమ్మకంగా రెప్పలు తాటించి ఏమో అడగబోయాడు ఇంత పెద్ద గండం గడిస్తే ఫోనైనా చేశావా ఇప్పుడు నేను పరాయిధాన్ని అయిపోయానులే నిష్ఠూరమాడుతూ వచ్చింది సీత ఆమెను చూస్తూనే సునీతి ముఖంలోని రంగులు మారిపోయాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అని ఆమె చకచకా బయటికి వెళ్ళి కళ్ళు తుడుచుకోవడం గమనించాడు సంపత్ అలా రాయిలా నిలబడ్డావేం నేనంటూ బ్రతికి ఉన్నానని గుర్తుందా అసలు సీత కంఠం కంగున వినిపించింది నేను బ్రతికినన్నాళ్ళు ఆ మాట మర్చిపోలేను ఫోన్ చేస్తే ఎంగేజ్డ్ ఉంది రారా అతను ఆహ్వానించాడు మొదటిసారిగా ఆమెపై కోపం వచ్చింది అతనికి అతను సునీతి కళ్ళల్లో అనురాగపూరితమైన మెరుపు చూశాడు చాలా రోజులకి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆప్యాయంగా పిలిచింది సీత రాకపోతే మనసు విప్పి ఏమైనా చెప్పేదేమో సీతను చూడగానే ఆమె కళ్ళు పుట్టెడు అసహ్యాన్ని కురిపించడము చూడకపోలేదు అతను ఒక నెట్టూర్పు వదిలాడు అస్తానా లాంటి దుర్మార్గుడిని పోలీసులకు పట్టించావు సంతోషించక దేవదాసుల ముఖం పెట్టావేం ఏం లేదు రాత్రంతా నిద్రలేదు నువ్వు కూర్చో ఒక్క ఫోన్ కాల్ చేసి వస్తాను అతను డాక్టర్ రెడ్డికి డయల్ చేసి అతని కోసం నిల్చున్నాడు సీత లోపలికి వెళ్ళిపోయింది నాన్న సునీతి ఆనందంగా తండ్రిని చూసింది కర్ర పట్టుకుని నడుస్తున్నాడు పడిపోయిన చేతికి కాలుకు మెటాలిక్ సపోర్టు పెట్టారు అది కాస్త బరువైనా నడవగలుగుతున్నాడు అమ్మా అతని పిలుపులో అనురాగం ఆప్యాయత పోటీ పడుతున్నాయి నాన్న మీరు ఈ మాత్రం తిరుగుతున్నారంటే నాకెంతో ఆనందంగా ఉంది ఆప్యాయంగా అతని చేతులు నిమిరింది అతని మూతి వంకరపోయింది కన్ను కూడా కాస్త ఓ పక్కకు చూస్తున్నట్టు అనిపిస్తోంది అక్కయ్య ఉత్తరం వచ్చిందా సునీతి వచ్చింది నాన్న అన్నది అతన్ని ముందుకు నడిపిస్తూ డబ్బు ఏమిటో ఆడపిల్ల నుండి ఆశించటం తప్పుగానే కనిపిస్తుంది అంతా కర్మ అన్నాడు నాన్న నువ్వు ఇలా లోన బాధపడుతూ రోగాన్ని పెంచుకుంటున్నావు నేను పడిన శ్రమంతా బుడిదలో పోసిన పన్నీరవుతుంది మీరిలా ఆడపిల్ల ఆడపిల్ల అన్నారంటే అసలు మీతో మాట్లాడను అక్కయ్య డబ్బు పంపినా తేరగా పంపదు వాళ్ళ పాపం చూసుకోవటానికి అమ్మ వెళ్ళింది అన్నది చివరికి మీ అమ్మ చేత కూడా పని చేయించాను సునీతి చురుకుగా చూసి అతన్ని మంచం మీద కూర్చోబెట్టి బయటికి వెళ్ళిపోయింది రెండు రోజులు తండ్రిని చూడటానికే రాలేదు మూడో రోజు వచ్చినా ముభావంగా మాట్లాడించి వెళ్ళిపోయింది అతనికి అర్థమైంది ఆమె అలక సాగిస్తోందని నిజమే తను రోజురోజుకు ద్రిగ్గిళ్ళిపోతే వాళ్లను యాతన పెట్టినవాడే అవుతాడు తప్ప లాభం ఉండదు అతను మనసు గట్టి చేసుకున్నాడు ఒక నిర్ణయానికి వచ్చి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు సునీతికి డాక్టర్ను చూడాలంటే జంకుగా ఉంది కొంతలో కొంత డబ్బైనా ఇస్తే మంచిది డాక్టర్ ధర్మవీరారెడ్డి క్లినిక్కు వచ్చాకే తండ్రి పరిస్థితి చాలా మెరుగుపడింది అతను రోగాలను ఎంత క్షుణ్ణంగా పరిశీలించి బాగుచేస్తాడో బిల్లు దగ్గర అంత ఖచ్చితంగా ఉంటాడని విన్నదేమిటి తను మొదటి రోజే అతని ప్రవర్తన వల్ల గ్రహించింది అతను నోటి దురుసు మనిషి కూడాను అతని గదిలోకి వెళ్లాలంటే భయంగా ఉంది అమ్మడానికి తన దగ్గరేం మిగల్లేదని కాసేపు బాధపడింది అనిత ఖచ్చితంగా వ్రాసింది తను ఫ్లాట్ కొన్నదట తనకు ఖర్చులున్నాయి మొండి రోగులకు ఖర్చు చేయటం దండగా అని ఎంతో ఆశతో వ్రాసిన ఉత్తరానికి జవాబది ఇల్లు అమ్మటానికి పవర్ ఆఫ్ అటార్నీ తన పేర రాసినప్పుడే రాము దూరమయ్యాడు ఏమిటి విషయం మీరు బ్రతికారా చచ్చారా అని కూడా అడగటం లేదు మరి కొంత సమయం ఇవ్వమని అడగాలని మెల్లగా డాక్టర్ గదిలో అడుగుపెట్టింది అరువు పెట్టే పేషెంట్ల తాలూకు మనుషులను చూస్తే వాళ్ళు కనిపిస్తే చాలు ముఖం చిటపటలాడిస్తాడో ఆ రోజు ఆమెను చూసి చిన్నగా నవ్వాడు ఆమె ఆశ్చర్యానికి అంతులేదు రండి మీ నాన్నగారు కులాసాగా ఉన్నారు చూసారా చూశాను డాక్టర్ మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియటం లేదు డాక్టర్గా నా విధి నేను నిర్వర్తించాను అదిగాక ఇలాంటి ఛాలెంజ్ పేషెంట్ల వల్లనే కదా మాకు పేరొచ్చేది మీరు మందులకు వాడిన డబ్బు రూమ్ రెంటు నిదానంగా ఇస్తాను డాక్టర్ మా అక్క కూడా ఏదో ఇబ్బందుల్లో ఉందట చెప్పలేక చెప్పలేక చెప్పింది దాని గురించి మీరేం చింతించవద్దు ఐనో ఐ కెన్ గెట్ ఇట్ అన్నాడు లేస్తూ థ్యాంక్ యూ డాక్టర్ అన్నది డాక్టర్ అందరి దగ్గర ఒకే మాదిరిగా ఉండరు పరిస్థితిని బట్టి కూడా ప్రవర్తిస్తారు అనుకుంది అక్కడి నుండి తండ్రి గదికి వచ్చింది మౌనంగా పళ్ళరసం తీసి ఇచ్చింది నా మీద కోపగించుకున్నావా తల్లి కోపం ఎందుకు నాన్న సునీ ఇక మీదట ఆడపిల్ల అని అననమ్మ విషయం చెబుతున్నా అదే అలవాటైంది స్వాధీనంలో ఉన్న చేతిని కూతురు దగ్గరకు తీసుకున్నాడు నా తల్లి ఏ కొడుకైతే మాత్రం నీలా చేస్తాడు అతని కళ్ళు నిండుకున్నాయి ఇంతలో బయట గల్లంతు వినిపించింది ఏమిటా అని ఇద్దరూ బయటికి వచ్చి చూశారు డాక్టర్ గారు రాసిచ్చిన క్యాప్సూల్స్ అతనికి చూపకుండా వాడాం అవి వాడాక రియాక్షన్ వల్ల అమ్మాయికి ఎలర్జీ లాంటిది వచ్చి ముఖమంతా నల్లబడిందట తన వలన కాదని డాక్టర్ గారు బయటికి పంపారట శివరాజు ముఖం మలినమైంది మెల్లగా వెనక్కు వచ్చి మాట్లాడక కూర్చున్నాడు అతను ఆరాటంగా నుదురు రుద్దుకున్నాడు ఏమిటినా ఏం లేదు వెళ్ళమ్మా నేను ఒంటరిగా ఉండాలి అన్నాడు అతను వెళ్లమన్నాడని కాదు తనకి ఆఫీసులో పని ఉందని త్వరగా వచ్చేసింది ఆఫీస్లో సందడిగా ఉంది సంపత్ రెండు రోజులు ఊళ్ళో లేకపోతే సందడిగా ఉంటుంది అతను ఉంటే నిశ్శబ్దంగా ఎవరి పనులు వాళ్ళు యంత్రాల్లా చేసుకుపోతారు తనకు పని ఏమీ లేనట్టు అనిపించింది అర్జెంటుగా పంపాల్సిన ఉత్తరాలు డిస్పాచ్ ట్రేలో పడేసి వార్తాపత్రిక తీసుకుని వచ్చింది ఆమెకు బాబు లక్ష్మీల వివాహం కళ్ల ముందు జరిగినట్లు ఊహించుకుంది ఇద్దరూ ఆహ్వానించారు కానీ గంగారాం ఊరని తాను వెళ్ళలేదు అందుకని కాదు అక్కడ అందరూ సంపత్ను ఇంద్రుడు చంద్రుడు అంటే భరించలేదు వార్తాపత్రికలో వాంటెడ్ కాలం నుండి మ్యాట్రిమోనియల్ కాలం వరకు వెళ్ళింది ఆమె చూపు ఒక చోట ఆగిపోయింది వధువు కావలను ఒక నాయుడు కుటుంబంలోని ధనికుడైన వ్యక్తి మొదటి బారే చనిపోయింది ఇద్దరు పిల్లలు జీవితంలో సెటిల్ అయిపోయారు వారితో ఎలాంటి సంబంధము లేదు అతనికి తోడు కావాలి దాదాపు ఐదారు లక్షలు చేసే స్థిరాస్తి వధువు పేర వ్రాయబడును వధువు విద్యావంతురాలు అందగత్తే అయి ఉండాలి అక్కడే పెన్సిల్తో గీత గీసి అతని అడ్రస్ నోట్ చేసుకుంది ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి అంతకంటే వేరు మార్గం కనిపించలేదు ఎన్నాళ్ళని డబ్బు కోసం ఒదిగి ఒదిగి తిరుగుతుంది తన చేతుల మీదుగా ఇష్టమైన వంటలు చేసి పెట్టేది అలాంటిది ఈనాడు సంపత్ ఎంత గీరపోతున్నాడని కనీసం ఎదురుగా ఉన్నవారికి ఇంత కాఫీ అయినా ఆఫర్ చేయడు అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే తను లక్షలకు వారసరాలు కావాలి అంతే త్వరగా బ్యాగు సర్దుకొని లేచింది మళ్ళీ ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తాయేమోనని కూర్చుంది జాబ్ చేసినంతకాలం నిక్కచ్చిగానే ఉండాలి మళ్ళీ కూర్చుంది సాయంకాలం వరకు ముళ్ళ మీదున్నట్టు గడిపింది ఐదు కాగానే ఇంటికి వచ్చింది ముఖం కడుక్కొని చీర మార్చుకుని బ్యాగ్ తీసుకొని పేపర్లో నోట్ చేసిన అడ్రస్ పట్టుకుని బయలుదేరింది వెతుక్కుంటూ ఎలాగైతేనే నాయుడు ఇల్లు కనుక్కుంది కాలింగ్ బెల్ నొక్కింది వరండాలో ఉన్న కుక్క పైకి దూకినంత పనిచేసింది కెవ్వున అరిచిన సునీతి వెనక్కు పడిపోతుండగా గోడ ఆసరాగా చేసుకుని నిలబడింది కుక్క గొలుసుకు కట్టివేసి ఉన్నదని తెలుసుకున్నాక ఆమె మనస్సు తేలికపడింది ఇంతలో తలుపు తీసుకుని నౌకరు వచ్చాడు ఎవరు కావాలి ఏదో ఉద్యోగానికి వచ్చిన బాపతో అనుకున్నాడేమో చాలా నిర్లక్ష్యంగా అడిగాడు గారు ఉన్నారా ఉన్నారు వారితో మాట్లాడాలి ఇదిగో ఈ పేపర్ కటింగ్లో ఉన్న విషయాలు మాట్లాడాలని వచ్చాను అని పేపర్ కటింగ్ ఇచ్చింది నౌకర్ వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు రమ్మంటున్నారని పిలుచుకుపోయాడు సంపత్ ఇంటికంటే రెండు రెట్లు అందంగా ఉంది ఎటు చూసినా లక్ష్మీదేవి కలకల నవ్వినట్టు అనిపించింది తను ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు కూర్చోండి అక్కడికి వచ్చిన అతన్ని చూసి అదిరిపోయింది అతడే నాయుడైతే ఇక మాట్లాడవలసిన పనిలేదు అనుకుంది నిండుగా గాలి నింపిన అండాకారపు బెలూన్లా ఉన్నాడు మెడ అనేది లేనేలేదు కూర్చోడియర్ అతను చనువుగా వచ్చి ఆమెను కూర్చోబెట్టాడు మంత్రముగ్ధలా కూర్చుంది కూల్ డ్రింక్ తీసుకుంటావా కాఫీయా నేను నాయుడు గారిని చూడాలి అన్నది కంగారుగా నేనే నాయుడు గారిని అన్నాడు నవ్వుతూ మీరా మాట కూడా పెగలు రాలేదు నౌకరు రెండు కోకో కొలాలు తెచ్చాడు మర్యాదకైనా థ్యాంక్స్ చెప్పకుండా గటగటా త్రాగేసింది వస్తాను లేచింది అప్పుడేనా కూర్చో ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అది అది చెప్పలేవు నేను నీకు తగినట్టు లేనని కదూ పిచ్చిపిల్ల వయసు అందం ఉంటే నా ఆరు లక్షలకు మరో ఆరు లక్షలు కట్నంగా ఇచ్చి పిల్లనిచ్చేవారు తెలిసిందా బ్రద్దలు కొట్టినట్టు నవ్వాడు అతను అతిశయంగా అన్న ఆ మాటలలో ఎంత నిజం ఉంది నీరసంగా కూర్చుండిపోయింది అతను లేచి ఆమె దగ్గరగా వచ్చాడు చూడు ఈ ప్రపంచంలో అందం వయసు కొంటే దొరుకుతాయేమో కానీ డబ్బు హోదా తేలికగా దొరకవు ఈనాటి సొసైటీలో అందమైన భార్య కూడా ఓ అర్హతే అన్నాడు సిగరెట్టు వెలిగించుకుని ఆమె మాట్లాడలేదు రంగు గిల్లుతూ కూర్చుంది నా వ్యాపారము నేను సంపాదించిందంతా నీదే అనుకో నా కొడుకు అమెరికాలో సెటిల్ అవుతానని వ్రాశాడు కూతురికి ఇవ్వాల్సిందంతా ఇచ్చాను బాగా ఆలోచించుకో మంచిది మళ్ళీ కలుస్తాను అంత శ్రమ అక్కర్లేదు ఫోన్ చేస్తే చాలు అతను తన విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు సునీతి లేచింది ఉండు మా డ్రైవర్ వస్తాడో ఆమె మళ్ళీ కూర్చుండిపోయింది ఆమె మెదడు మొద్దుబారిపోయిందేమో అనిపించింది ఊపిరి ఆడనట్టు ఇరుకు గదిలో బంధింపబడినట్టు ఉంది బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయానికిరా రేపు మళ్ళీ పేచీలు వద్దు అందమైన భార్య అంటే నాకు అర్హత అండర్స్టాండ్ అన్నాడు నౌకరు వచ్చిందని చెప్పగానే గబగబా వచ్చేసి ఎక్కింది గుండె నిండా గాలి పీల్చుకుంది విశాలమైన మైదానంలో ఉన్నట్టు తల మీద నుండి పెద్ద భారం దిగినట్టు అనుభూతి చెందింది కారు ఇంటి ముందు ఆగగానే తిరిగి అయినా చూడలేదు వచ్చి తాళం తీసింది లైటు వేసి చల్లని నీటితో ముఖం కడుక్కొని కూర్చుంది అమ్మాయి సునీతి ఇంటా ఆవిడ వచ్చింది రండి పిన్నిగారు పిన్నిగారో గిన్నిగారో గాని నెలలు నెలలు అద్దెలు బాకీలు పెడితే ఎలాగమ్మా మీ బాబాయి లేరు అద్దెల మీద బ్రతికేదాన్ని మా రెండో అమ్మాయి పురిటికి వస్తుంది ఎలాగైనా సర్దుబాటు చేయాలమ్మా కాదంటావా ఖాళీ చెయ్యి వారం రోజుల టైం ఇవ్వండి పిన్ని ఆ తర్వాత చెంబు తప్పేళ్ళ పారేస్తే నన్ను అనొద్దు ఆవిడ వెళ్ళిపోయింది పాలమ్మా ప్రక్కవాట ముందు పాల డబ్బా దింపాడు గోపాలం తన గిన్నె తెచ్చింది సునీతి చూడండి నగదిచ్చే వరకు పాలు పోయొద్దని మా అన్న చెప్పిండు అన్నాడు ముఖం దింపి రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను ఇచ్చినట్టే ఉంది అక్కకు రాసినా వస్తుందంటావు కొలువు వస్తదంటావు ఏందమ్మా పైంది లేదు అతను విసురుగా డబ్బా తీసుకు వెళ్ళిపోయాడు అసహాయత అంటే ఏమిటో మొదటిసారి అర్థమైంది అమ్మడానికి ఏం మిగిలింది కన్నీరు కూడా రావడం లేదు అలాగే నిల్చుంది మేడ దిగి సీత సంపత్ వస్తున్నారు ఆ వెనకాల పిల్లలు దిగారు అందరి వెనకాల గుప్తా గారు దిగి వచ్చారు డ్రైవర్నిచ్చి పిల్లలను లారెల్ అండ్ హార్డీ సినిమాకి పంపారు రామన్న వెళ్ళి స్టెనోను పిలువు సంపత్ అక్కడున్న జవాహన్కు చెప్పాడు అది ఈరోజు సెలవు చీటి పంపింది నీకు చెప్పటం మర్చాను సంపత్ అన్నాడు గుప్తా మిస్టర్ గుప్తా మాటలు మర్యాదగా రానియ్యి అది ఇది అనటం మర్యాదస్తుల లక్షణం కాదు ఎవత్తినో అది అంటే నీకేం కోపం ఆమె నా ఆఫీసులో పనిచేస్తుందని మర్చిపోకు చూడు సీత అనవసరమైన విషయాలలో కలుగజేసుకుంటాడు గుప్తా కోపంగా తన కారు దగ్గరకు వెళ్ళాడో సీత పోబోయిందల్లా ఆగింది సంపత్ ఒక్క మాట అడిగేదా ఆజ్ఞ కావాలా తన కారు తలుపు తీసి పట్టుకున్నాడు గుప్తా గారు అన్న సంగతి వదిలే ఆ అమ్మాయి అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ ఏ అమ్మాయి ఏం ఎరగనట్టు అడిగాడు చాలే తెలివి ఆ సునీతి ఆ అమ్మాయితో ఆసక్తిగా మాట్లాడతావు ఆ అమ్మాయి ఒక్కదానికోసం స్టాఫ్ కంతా బట్టలిచ్చావు డాక్టర్ రెడ్డితో చెప్పి ఆ అమ్మాయి తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు ఇదంతా నీ ఆఫీస్లో పనిచేస్తుందన్న అభిమానమేనా అంతే అన్నాడు కారులో కూర్చుని తలుపు వేస్తూ సంపత్ నువ్వు మారిపోతున్నావు సరే నా నుండి రహస్యాలు దాస్తున్నావు దాచుకో చరచరా కారులో కూర్చుంది మొదట సంపత్ కారు ఆ తర్వాత గుప్తా దంపతుల కారు బయలుదేరింది బయట ఉన్న స్త్రీలు చాలరా ఈ ఎంగేజ్మెంటు ఈ పెళ్లి ఏమిటో అర్థం కావటం లేదు సీత అడిగింది అది నాయుడుగారిని అడుగు అడక్క వదులుతానా ఆ చేసుకునే అమ్మాయి ఎవత్తోగాని నా లాంటి మతిలేనిదే అందంలో ఆమెకు సాటి లేదట ఆమెను చూడాలనే కదా ఒకటికి రెండుసార్లు ఫోన్ చేశాడు స్వయంగా ఆహ్వానించాడు ఏమైనా అతనితో దూరంగా ఉండాలి భయ్యా బలవంతంగా కోపం నాయుడు గారి బంగ్లా ముందు కార్లు ఆగాయి అప్పటికే ప్రముఖులంతా వచ్చారు అందరూ సగౌరవంగా లేచివచ్చి సంపత్తితో కరచాలనం చేశారు సీతను పలకరించారు దూరంగా తెల్లచీరలో కూర్చుని ఉన్న సునీతి నవ్వుతూ ముందుకు వచ్చి సీతకు సంపత్కు నమస్కరించింది ఆమె కొప్పు కనుబొమ్మలు దిద్దిన తీరు చూస్తూ ఆమె ఏ బ్యూటీ సెలూన్కో వెళ్లి మేకప్ చేయించుకున్నదనిపిస్తుంది నీ స్టెనో సెలవు పెట్టి ఇక్కడుందేం సీత అడిగింది మనల్ని పిలిచినట్టే ఒకటికి పదిసార్లు పిలిచాడేమో అన్నాడు వెళ్లి నాయుడు చూపించిన కుర్చీలో కూర్చున్నాడు సంపత్ అక్కడ ఒక్కటే కుర్చీ ఉండడంతో సీత గుప్తా వెళ్ళి ఎదురుగా కూర్చున్నారు సంపత్ గురించి ఎంత దారుణంగా నాయుడు మాట్లాడతాడో తెలుసు కానీ సభ్య సమాజంలో నోరు మాట్లాడుతుంది నుదురు వెక్కిరిస్తుంది ఆ జీవితానికి అలవాటు పడ్డారు ప్రతి అంగుళంలో కృత్రిమత్వం కొట్టువచ్చినట్టు కనిపించింది సంపత్ లాంటి వారిని ఊపిరి ఆడనివ్వరు అయినా తప్పదు రావాలి వచ్చి తీరాలి డియర్ ఫ్రెండ్స్ నాయుడు పిలిచేసరికి అందరూ అటు తిరిగారు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఈ వయసులో ఎంగేజ్మెంట్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా ప్రేమ అమరమైనది దానికి వయసు లేదు నా మిస్సెస్ పోయిన తర్వాత ఇంత పెద్ద భవంతిలో ఒక్కడిని ఉండలేక వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నాను కొన్ని కారణాల వల్ల వివాహము రెండు మూడు నెలలు వాయిదా పడేలా ఉంది అందుకని ఈ ఎంగేజ్మెంట్ పార్టీ మా ఇద్దరి చనువును మీరంతా అపార్థం చేసుకోరాదనే అందరికీ నా కాబోయే భార్యను పరిచయం చేస్తాను నాయుడు అందరి వైపు చూశాడు అందరూ ఆసక్తిగా అతని వంక చూశారు ఈ గున్నయనుగును చేసుకోవటానికి అంగీకరించిన సరసురాలెవరా అని అందరూ కుతూహలంగా చూడసాగారు కమాండా సునీతి వెళ్ళి అతని ప్రక్కన నిలబడింది ఆమె అందరికీ నమస్కరించింది ఇస్ మై వుడ్ బీ వైఫ్ మిస్ సునీతి ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు ఆమె మరోసారి అందరికీ నమస్కరించింది సంపత్ దగ్గర స్టెనోగా పనిచేస్తుంది కదూ స్టెనో కంప్ ఇ అన్నీ అన్నారు కొందరు ఇప్పుడు ఇలా చేసిందే డబ్బు కోసమే అయి ఉంటుంది డబ్బు కోసమే అయితే సంపత్ ధనవంతుడు కాడా అతను ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడో లేదో ఇచ్చిన మధ్యలో సీతుందిగా అక్కడున్న వారంతా చెవులు కొరుక్కున్నారు సంపత్ మాత్రం నిశ్చలంగా నిబ్బరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను తన ప్రక్కలో బల్యం గుర్చినట్లు తలపై అకస్మాత్తుగా బాంబు పడ్డట్టు అనుభూతి చెందాడు మరోసారి రెప్పలు తాటించి చూశారు నాయుడు గుణం తను ఎరగనిది కాదు ఇందులో ఏదో మోసం ఉంది మనుషుల్ని తప్పులో ఇరికించి తనకు అనుగుణంగా తిప్పుకోవటంలో సిద్ధహస్తుడు అతను కూర్చున్న కుర్చీలో పల్లేరు కాయలున్నట్టు అటూ ఇటూ కదిలాడు అసహనంగా చూస్తున్నాడు సీత ఎదుటి కుర్చీలో కూర్చుని ఇతన్నే గమనిస్తోంది అందరూ చప్పట్లు కొట్టేసరికి ఏమిటా అని మళ్ళీ నాయుడు వంకకు తిరిగాడు అతను సునీతి సున్నితమైన చేతిని తన మొరటు చేతిలో బిగించి వేలికి వజ్రపుటురం పెడుతున్నాడు ఆమె నవ్వుతూ నిల్చుంది ఫోటోగ్రాఫర్లు క్లిక్ క్లిక్ అంటూ వివిధ కోణాల నుండి ఫోటోలు లాగుతున్నారు సంపత్ అలాగే చూస్తున్నాడు సునీతి అతని వైపు తిరిగింది అతని మలినవదనం చూడగానే సంతోషం లాంటిది కలిగింది నాయుడికి మరి కాస్త దగ్గరగా జరిగింది అతనితో నవ్వుతూ ఏదో చెబుతోంది సంపత్తి లేచాడో చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాడో మర్యాదగా ఉండదేమోనని మెల్లగా లేచి నాయుడు దగ్గరకు వచ్చాడు ఇద్దరు కలవరపడ్డా వెంటనే సర్దుకున్నారు నా హార్థిక అభినందనలు శుభాకాంక్షలు మిస్టర్ నాయుడు అతనితో చేయి కలిపాడో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి నాకు సెలవు ఇప్పిస్తారా పార్టీ ఉంది డిన్నర్ పార్టీలో నేను పాల్గొననని మీకు తెలుసు డిన్నర్ ప్రారంభం అయ్యేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది వస్తాను కంగ్రాట్స్ మిస్ సునీతి అన్నాడు అతి ప్రయత్నం మీద మామూలుగా ఉన్నాడు థ్యాంక్స్ అన్నది ఆమెకు వద్దనుకున్నా గతం గుర్తుకు రాకమానలేదు సంపత్ కనుమరుగవగానే లేచింది గుప్తా ఆమె పట్టి ఆపాడు అతనికంటే సునీతి ప్రియురాలు పూర్వాశ్రమంలో తన కాబోయే భార్య మరొకరి సొమ్మైందని బాధతో లేచిపోయాడు నీకేమైంది ఓహో నాయుడు నీ స్నేహితుడు కదూ సీతకు మొదటి భాగం వినిపించింది తన అనుమానాలు నిజమైనందుకు ఆనందంగా ఉన్న సునీతి నిర్ణయాన్ని హర్షించలేకపోయింది మై గాడ్ ఆమె ఆమె సంపత్ ప్రియురాల అక్షరాలా ఆమె అతని ప్రియురాలే ఇంట్లో మంచినీళ్లు త్రాగితే ఫోన్ చేసి చెబుతావే అతను ఒక్క విషయం నీతో అన్నాడా గుప్తా అవకాశం వృధా చేయదలుచుకోలేదు ఆమె కీ ఇచ్చిన బొమ్మలా మళ్లీ యథాస్థానంలో కూర్చుండిపోయింది ఎందుకు ఎందుకు సంపత్ ఈ విషయాలు తనతో దాచాడు అందరన్నట్టు అతను మారిపోయాడా అందరూ శుభాకాంక్షలు తెలిపారు తను తెలిపింది దూరంగా ఉన్న వాద్య బృందం వారు తమ నైపుణ్యమంతా చూపించి వాయిస్తున్నారు పార్టీ ప్రారంభమైంది రోజూ త్రాగేవారే పిచ్చి పట్టినట్టు సీసాల మీదికి ఎగబడ్డారు సునీతిని త్రాగమని నాయుడు అతని స్నేహితులు బలవంతం చేస్తున్నారు వయస్సు ముదిరాక జోక్స్ వేసుకుని సంతోషిస్తారు ఇంత నాగరికంగా ఉండే జనం కూడా బూతులు మాట్లాడగలరని మొదటిసారి అర్థమైంది సునీతితో మాట్లాడదామని ప్రయత్నించి విరమించుకుంది త్రాగటం ఆపి డిన్నర్ టేబుల్ దగ్గరకు వెళ్లేసరికి రాత్రి పదకొండు గంటలైంది యాంత్రికంగా వడ్డించుకుందిగాని సీత మనసంతా మీదే ఉంది పార్టీ అయింది అందరూ కూర్చున్నారు కిల్లీలు కారాకిల్లీలు కిల్లీలు తెచ్చి ముందు పెట్టారు వెళ్ళి విశ్రాంతి తీసుకోడియార్ నాయుడు సునీతి వంక చూశాడు అతడి ఎంత కాముకుడో సీతకు బాగా తెలుసు లేచిన సునీతి వంక జాలిగా చూసింది సునీతమ్మకు డాక్టర్ రెడ్డిగారు ఫోన్ చేశారు ఇంట్లో ఉండే నౌకర్ వచ్చి చెప్పాడు ఎక్స్క్యూజ్ మీ వెళ్ళిపోయిన సునీతి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది ఆమె కంగారుగా ఉంది నాయుడు గారు మా నాన్న బెడ్ మీద లేరట ఆయనకు పూర్తిగా నడవడం కూడా రాదు అన్నది ఏడుపు గొంతుకతో భయపడక డియర్ ఈ ముసలివారి మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది కాస్త ఓపిక కలిగిందంటే ఇక మా అంత మగవారు లేరనుకుంటారు నీకోసం ఇంటికే వచ్చి ఉంటాడులే అతను సునీతి కళ్ళింత చేసుకొని చూసింది నాయుడు తన తండ్రిని ముసిలివాడని నవ్వడమా నాయుడు కంటే తండ్రి చిన్నవాడే ఒక్కసారి ఇంటికి వెళ్దాం అన్నది ఆదుర్దాగా ఓకే అతనికి మాటలు స్పష్టంగా రావడం లేదు డ్రైవర్ని కేకవేసి వాళ్ళిద్దరూ బయలుదేరారు ఆ తరువాత రకరకాల కామెంట్లు చేస్తూ అతిథులంతా వెళ్ళిపోయారు సీత ఆలోచిస్తున్నావు కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు గుప్తా నాయుడు కంటే ఎక్కువ మీరే సంతోషిస్తున్నట్టున్నారే అన్నది వెటకారంగా మధ్యలో నాకేం సంతోషం అన్నాడు సీత అతని మనస్తత్వం ఎప్పుడో అర్థం చేసుకుంది తనలోని బలహీనత వల్ల ఒక విధమైన కాంప్లెక్స్తో బాధపడతాడని తెలుసు అందుకే మౌనంగా కూర్చుంది ఇల్లు చేరేసరికి గంట దాటిపోయింది సంపత్ ఏం చేస్తున్నాడో కనుక్కోవాలన్న కోరికే బలవంతంగా ఆపుకుంది బట్టలు మార్చి ముఖం కడుక్కొని వచ్చి పిల్లల మధ్య పడుకుంది గుప్తా ఎవరికో ఫోన్ చేస్తున్నాడో అర్ధరాత్రి ఉదయం లేచి సాధారణంగా ప్రక్క మార్చి పడుకునే సమయం కానీ లేచింది ముఖం కడుక్కొని చీర మార్చుకుని గ్యారేజ్ నుండి కారు తీసింది అమ్మగారు కాఫీ మగ్గు పట్టుకుని బేబీ పరిగెత్తుకు వచ్చింది స్టీరింగ్ ముందు కూర్చుని కాఫీ త్రాగింది పిల్లలు లేస్తే త్వరగా తయారు చేసి పంపించు అలాగేనమ్మా ఒక యాభై రూపాయలు కావాలి తల గోక్కుంటూ నిల్చుంది నేను అరగంట తర్వాత వస్తాను పదా ఆమెను తరిమి కారు స్టార్ట్ చేసింది సీత పైకి వెళ్ళి సరాసరి సంపత్ గదిలోకి వెళ్ళింది పడక ఖాళీగా ఉంది ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది అక్కడి నుండి హాల్లోకి పోతూ బాల్కనీలోకి తొంగి చూసింది అక్కడ వేసిన కుర్చీలో కూర్చుని కాళ్లు స్టూలుపై పెట్టాడు రాత్రి పార్టీకి వెళ్ళిన డ్రెస్సు మార్చనేలేదు అతను నిద్రపోతున్నాడో మేలుకున్నాడో తెలియదు టీ ఇప్పుడే వద్దని చెప్పలేదు నౌకర్ అనుకున్నాడు కాబోలు సీత అతను మెలకువతోనే ఉన్నాడని గ్రహించి పిలిచింది ఓ నువ్వా సీత అతను స్టూల్ మీద నుండి కాళ్ళు లాక్కున్నాడు ఆమెకు ఎదురు కూర్చి చూపాడు ఆమె కూర్చుంది ఎలా మాట్లాడాలో తెలియలేదు రాత్రే వస్తావని చూశాను ఒంటరిగా ఎంత బాధపడ్డాడో అనుకుంది సీత కొన్ని సంఘటనలకు వివరం చెప్పలేము ఇలాంటి సందర్భాలలో విధిని విధిగా నమ్మవలసి వస్తుంది అన్నాడు పేలవంగా నవ్వుతూ ఒక్కసారి ఒక్కసారి ఆ అమ్మాయి విషయం నాతో చెబితే ఆమెకు కలిగిన అపోహలన్నీ తొలగించేదాన్ని సీత ఇంకా అపోహలు పెరుగుతాయని చెప్పలేదు నా దగ్గర ఉద్యోగానికి వచ్చింది తప్పక నా జీవితం అర్థం చేసుకుంటుంది అనుకున్నాను సంపత్ ఎంత పని చేశావు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు రెండు లెంపకాయలు వేసి తీసుకువస్తాను వద్దు సీత నాకేది బలవంతంగా పొందాలని లేదు ఆమె కంటే విలువైనవి చాలా పోగొట్టుకున్నాను నా విచారమల్లా ఒక్కటే ఆమె ఇంకెవరిని ఎన్నుకున్నా బాధపడేవాడని కాను నా కళ్ళ ముందే ఓహ్ నాయుడు ఆమెను ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు అన్నాడు బాధగా సీత రెండు గంటలు వాదించిన సునీతి విషయం మర్చిపోమ్మని తాను మర్చిపోతానని చెప్పాడు సీత నా ఉన్నతి చూడాలని ఉవ్విళ్ళూరిన మా అమ్మ నా సంపాదనలో చిల్లి గవ్వ కూడా ముట్టుకోక చనిపోయినాడు నా బ్రతుక్కే అర్థం లేదనుకున్నాను ఇప్పుడు అన్నీ మరిచి బ్రతకడం లేదా నేను మనిషినే కాబట్టి ఓ నాలుగు రోజులు బాధపడి ఊరుకుంటాను అంతే తేల్చివేశాడు లేచి బాత్రూంలో దూరాడు ఆమె నిస్సహాయంగా చూడటం తప్ప ఏం చేయలేకపోయింది తన వల్లే వాళ్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడి ఆ జీవితాలనే కప్పిపెడుతోందని ఊహించనైనా లేదు మొదటిసారిగా ఆమె వేదన ఆమె ఆవేదన అశ్రురూపంలో బయటపడింది కళ్ళు తుడుచుకోవటం కూడా మర్చిపోయింది నో డాలింగ్ అతని గుట్టు తెలిసే వరకు ఉద్యోగం చేయక తప్పదు నాయుడు చెప్పాడు అతను ఊళ్ళో లేడు వస్తే తప్పక గెటౌట్ అంటాడు సునీతి రోషంగా అన్నది ఎలా అంటాడో నేను చూస్తాను నీ అంతటా నీవు మాట్లాడకు రిజైన్ ఇవ్వకు నిజమే నాయుడు సునీతి ఉంటే ఉంటేగాని వాడి ఆయుపట్టు దొరకదు గుప్తా వచ్చాడు నేను అదే అంటున్నాను దేవదాసుల ఒళ్ళు పట్టుకుపోయాడో అతనికి గర్వభంగం కావాలి రాస్కెల్ గుప్తా పళ్ళు పటపటా కొరికాడు మీరెందుకు పళ్ళు కొరకాలి అన్ని విధాలా చెడిపోయింది నేను శర్మ ఏడుపు ముఖంతో జవాబిచ్చాడు డోంట్ వరీ మిస్టర్ శర్మ పెరుగుట విరుగుట కొరికే అన్నారు వాడి పతనం దగ్గరకు వచ్చింది నాయుడు వాళ్ళకి నచ్చజెప్పి తన గదిలోకి వెళ్ళాడు అతని వెనకాలే సునీతి వెళ్ళింది గదిలోకి వెళ్ళటానికి జంకి బయటే నిలబడింది ఏమంటాడు ముసలోడు సునీతికి కోపం వచ్చింది తండ్రిని అంత మాట అనగలిగాడు అంటే తానిచ్చిన అలసే కదా ఒక మాట చెబుతాను వింటారా ఎస్ డార్లింగ్ నాయుడు ఏదో ఫైల్ కోసం వెతుకుతూ అడిగాడు మా నాన్నగారి గురించి చులకనగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అన్నది నీలా పెట్టుడు పళ్ళు రంగేసిన జుట్టు కాదు అనాలని నిగ్రహించుకున్నది ఓ మై డియర్ సెన్సిటివ్ ఏంజల్ అలాగే మామగారు అంటాను సరా ఏమంటున్నారు మామగారు ఏమంటున్నారు అలిగి కూర్చున్నారు నేనిచ్చిన డబ్బు అక్కర్లేదన్నారు ఎలా సంపాదించాడో గానీ డిస్టిట్యూట్ చిల్డ్రన్ హోమ్లో టెలిఫోన్ రిసీవర్గా జాబ్ సంపాదించాడు నేను ఈ వివాహం చేసుకుంటే తను అక్కడే ఉంటాడట ఐసి క్షణం ఆలోచించాడు అక్కడ సంపత్ లేనిదే చీవైనా దొరదు అతడిని అప్రోచ్ అయ్యాడంటావా లేదు నాన్నగారు ప్రాణం పోయినా అలాంటి పని చెయ్యరు అన్నది ఆలోచిస్తూ సరే ఎంత కావాలన్నావు డబ్బు తీయటానికి బీరువా దగ్గరకు వెళ్ళాడు ప్రస్తుతం వెయ్యి రూపాయలు చాలు అన్నది అతను వెయ్యి రూపాయలు ఇచ్చి దగ్గరకు లాక్కోబోయాడు బయట మీ స్నేహితులున్నారు ఉంటే కాస్త చెయ్యి వదులు చేశాడు దూరంగా జరిగి డబ్బు పర్సులో వేసుకుని నవ్వింది మీకు సిగ్గు లేకపోయినా నాకున్నది బయటికి వచ్చింది డాలింగ్ కారుంది అతను కేక వేశాడు వినిపించుకోనట్టే వెళ్ళి ఆటోలో కూర్చుంది ఆటోవాడికి చెప్పి నర్సింగ్ హోమ్కు తీసుకువెళ్ళమంది ఆటో ఆగగానే దిగి డబ్బు చెల్లించి ఇదివరకులా భయపడుతూ కాక టీవీగా ధైర్యంగా అతని గదిలోకి వెళ్ళింది హలో మిస్ సునీతి నాన్నగారు తొందరపడి వెళ్ళిపోయాడు మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే అది ఆయనకు తెలియాలి నేను ఫీజు ఇవ్వాలని వచ్చాను నా ఫీజు నాకు ముట్టింది వాట్ ఎవరిచ్చారు ఎవరిస్తేనే మీ శ్రేయభభిలాషలే నో 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 డాక్టర్ మాకు శ్రేయోభిలాషులున్నారని అనుకోను దయచేసి ఎవరో చెప్పండి మా నాన్నే నాది పాపిష్టి డబ్బు వద్దని ఉంటారు కదూ ప్లీజ్ చెప్పండి డాక్టర్ కొన్నాళ్ల క్రితం మిస్టర్ సంపత్ ప్రొపరేటర్ ఆఫ్ షిప్పింగ్ కంపెనీ వారు వచ్చి ఎంత ఖర్చైనా మీ నాన్నగారికి ట్రీట్మెంట్ చేయమని బిల్స్ అన్నీ వారే ఇస్తామన్నారు ఇచ్చారు కూడాను డాక్టర్ సునీతి ముఖం తెల్లగా పాలిపోయింది ఎస్ మిస్ సునీతి మీరు కావలసిన వారని కొన్ని కారణాల వల్ల మనస్పర్ధలు వచ్చాయని త్వరలో అన్నీ సర్దుకోవచ్చునని చెప్పాడు సునీతి మాటలు రానట్టు వింటూ కూర్చుంది మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే తీసుకురండి ఇక మీరు వెళ్ళవచ్చు అన్న మాట ధ్వనించింది అతని కంఠంలో నిద్రావస్థలో నడిచినట్టు నడిచింది వచ్చేటప్పుడున్న టీవీ గర్వము మాయమయ్యాయి మనసంతా అల్లకల్లోలమైంది తను ఎందుకైతే ఈ వివాహానికి అంగీకరించిందో అది వ్యర్థం అని తేలిపోయింది తండ్రికి దొరికిన ఉద్యోగం అతని పరిపత్తి వల్లేనని తెలిసిపోయింది మెల్లగా నడుస్తూనే ఇల్లు చేరింది ఇంటి అరుగు మీద కూర్చుని బన్నుముక్కలు కాగితంలో పోసుకుని టీలో ముంచుకుని తింటున్నాడు శివరాజు అసలే వికలమైన మనసుతో ఉందేమో అందులో తండ్రి అలా తినడం చూడగానే అగ్గిలో ఆజ్యం పోసినట్టయింది నాన్నా ఏమిటిది కనిపించటంలా ఇది రొట్టె ఇది టీ కడుపు నింపుకోవటానికి ఏదో కావాలి కదా ఆహా విషయం చెప్తున్నాను అన్నాడు అతని మూతి వంకరగా ఉండి వికృతంగా కనిపిస్తున్నాడు ఎవరిని సాధించాలని ఈ పంతం ఉక్రోషంగా అడిగింది ఎవరిని సాధించాలని కాదు అనాలోచితంగా చేసిన తప్పులకు పశ్చాత్తాపడదామని అన్నాడు నింపాదిగా నాన్నా ఎందుకీ గొడవ మీ చేత్తో ఇంత విషం ఇవ్వండి ఏడ్పోస్తుంటే బలవంతంగా నిగ్రహించుకుంది ఆ మాటే నేను అడుగుదాం అనుకుంటున్నాను నాకు ఇంత విషమిచ్చి నువ్వు వివాహం చేసుకున్నా విచ్చలవిడిగా తిరిగినా పర్వాలేదు అన్నాడు నాన్న దయచేసి అర్థం చేసుకో బ్రతిమాలే ధోరణిలో అన్న కంఠం కరుగ్గానే ఉంది విషయం చెప్తున్నాను మనం జీవితాలనే అర్థం చేసుకోలేదమ్మా అన్నాడు గ్లాసులో మిగిలిపోయిన టీ తాగుతూ నేను వండింది మీరు తినరన్నమాట నువ్వైనా ఎన్నాళ్ళు వండి పెడతావు పెళ్ళి కాగానే వెళ్ళిపోతావు ఇప్పటి నుండే బన్నులు పండ్లు దొరికింది తినటం నేర్చుకుంటాను నాకొచ్చే జీతంలో నేను తినగలిగేది అంతే సునీతి మండిపోయింది జీతం జీతం అని మురిసిపోతున్నావు అది ఎవరి వలన వచ్చిందో తెలుసా నీ వలన రాలేదని తెలుసు అక్కడ సంపత్ను రెండు మూడు సార్లు చూశాను అతనేమైనా రికమెండేషన్ చేశాడేమో అన్నాడు నింపాదిగా సంపత్ సహాయం చేస్తే పర్వాలేదా రోషంగా అడిగింది అతను నన్నేమన్నాడని నా అన్యాయాలు అరికట్టాలని ప్రయత్నించాడు అంగవైకల్యంతో బాధపడుతూ ఆత్మ పరిశీలన చేసుకున్నాను నా కళ్ళ ముందే కల్తీ మందుతో బాధపడేవారిని చూశాను నాదే తప్పని అర్థమైంది ఇప్పుడు నాకెవరి మీద కోపం లేదు నాపై నాకే కోపం వస్తోంది మనం ఏం చేస్తున్నామన్న విషయం ఎప్పుడూ మననం చేసుకోవాలి అదే నేను చేయలేను ఆహా విషయం చెబుతున్నాను అతి ప్రశాంతంగా చెప్పాడు నాన్న అని మాత్రం అనగలిగింది ఏమనగలదు శక్తి హరించుకుపోయినట్టు కూర్చుండిపోయింది వెళ్ళు ఆలస్యమైంది భోజనం చెయ్యి అన్నాడు అతనే చివరకు నాన్నా దయచేసి ఆ ఉద్యోగం వదిలివేయి నీకు మళ్ళీ స్ట్రోక్ వస్తే నేను భరించలేను నేను ఉద్యోగం మానేస్తాను ఎప్పుడో తెలుసా నీవు నాయుడితో వివాహం రద్దు చేసుకున్నప్పుడు అది జరగని పని నాన్న ఇది జరగని పనే అతను మెల్లగా ఉన్న ఒక్క చేత్తో గోడ ఆసరాగా చేసుకుని లోపలికి వెళ్ళి తనే మంచంపై ముడుచుకుని పడుకున్నాడు సునీతికి భోజనం చేయాలనిపించలేదు నమ్మించి మోసం చేయగలదా నాయుడు దగ్గర డబ్బు తీసుకుని అప్పులన్నీ తీర్చివేసింది అతన్ని కాదని తను బ్రతకటం కూడా కష్టమే ముఖ్యంగా రోజు సంపత్ను చూస్తూ ఉండలేదు ఎలా ఎలా తల్లిని అంతగా అభిమానించలేదు తండ్రి అంటే సునీతికి ప్రాణం ఆ తండ్రే ఆమెను అసహించుకున్నాడంటే ఎలా భరించాలో తెలియలేదు వెళ్ళి బట్టలు మార్చుకుని మంచినీళ్లు త్రాగి పడుకుంది ఇంకా ఉంది కథ కొనసాగుతుంది ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి ఇంకా ఇటువంటి మంచి మంచి నవలల కోసం కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే